ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. ఈరోజు శ్రీమద్ భాగవతం మొదటి స్కందంలో 16వ అధ్యాయం నుంచి 18వ శ్లోకం నుంచి చదువుతాం. 16వ అధ్యాయంలో సో మనం ఇంతవరకు కూడా పరీక్షన్ మహారాజు యొక్క దిగ్విజయమైనటువంటి యాత్ర గురించి మనము చర్చించాము. పరీక్షన్ మహారాజుకి కలియుగం ఆరంభమవుతుంది అనేటువంటి ఇండికేషన్స్ వచ్చినప్పుడు కలి ఎంటర్ అవ్వకుండా ఉండడం కోసం పరీక్షన్ మహారాజు తన రాజ్యం మొత్తం కూడా సంచరించడము అనేటువంటిది చేస్తున్నారు. సో ఆయన ఎక్కడికి వెళ్ళినా కానీ ఆయనకి ఘనమైనటువంటి ఆహ్వానం దొరుకుతుంది. అందరూ కూడా ఆయనని, ఆయనకి కృష్ణుడితో ఉన్నటువంటి సంబంధాన్ని, ఆయనకి పాండవులతో ఉన్నటువంటి సంబంధాన్ని, ఆ పాండవులకి కృష్ణుడితో ఉన్నటువంటి సంబంధంతో వాళ్ళు కీర్తించడం అనేటువంటిది జరుగుతుంది. సో అలా కీర్తిస్తున్నటువంటి ఎవరైతే కీర్తిస్తున్నారో వాళ్ళందరూ కీర్తనలు విన్నటువంటి పరీక్షన్ మహారాజు చాలా ఆనందానికి గురి అయ్యారు. పరీక్షన్ మహారాజు తన్మయత్వానికి కూడా గురి అయ్యారు. భక్తి పారవశ్యంతో ఆయన తన్మయత్వానికి గురి అవ్వడము అనేటువంటిది జరిగింది. అంటే ఏ వ్యక్తికైనా సరే కృష్ణుడితో సంబంధాన్ని గనక మనకి సంబంధంతో మనల్ని గుర్తించటము అనేటువంటిది అది మన యొక్క గొప్పతనం. అది సహజంగా ఎవరికి కూడా అలాంటి అదృష్టం ఉండదు. మామూలుగా చూస్తే ఒక రాజు పొజిషన్లో ఉన్నటువంటి పరీక్షన్ మహారాజుని ఎవరైనా సరే కీర్తిస్తున్నారు అని అంటే రాజులు నువ్వు చాలా గొప్పవాడివి, నువ్వు చాలా అంతమందిని జయించావు, ఇంతమందిని జయించావు, ఇంతమందిని రక్షించావు అనేటువంటి ఒక భావనలో గనక కీర్తిస్తే అది గొప్పగా ఉంటుంది. కానీ నువ్వు చచ్చిపోబోతుంటే కృష్ణ భగవాను నిన్ను కాపాడాడు అని అంటే ఎలా ఉంటుంది? సో నువ్వు చనిపోబోతుంటే ఎవరో కాపాడారు నిన్ను, గర్భంలో ఉన్నప్పుడే నువ్వు చనిపోబోయావు, అలాంటి నిన్ను కృష్ణుడు కాపాడాడు అని అంటే అది కనుక కృష్ణుడి ప్లేస్లో వేరే ఎవరో ఉన్నారనుకోండి, అప్పుడు దానికి అంత గొప్పతనం ఉండదు. కానీ పరీక్షన్ మహారాజు గొప్పతనం ఇంకా పెరిగిపోయింది. ఎందుకు అంటే స్వయంగా కృష్ణుడే ఆయన రక్షించారు అని అంటే అది కృష్ణుడి యొక్క రక్షణను పొందడం అంటే అది సామాన్యమైనటువంటి విషయం కాదు. అందుకనే పరీక్షన్ మహారాజు ఇంకా ఆనందపడ్డారు, నాకు కృష్ణుడితోటి ఇలాంటి సంబంధం ఉందా, కృష్ణుడు నాకు ఇంత రక్షణని ఇస్తారా, నాలో అంత గొప్పతనం ఉందా అని. అంటే తనకి తాను కృష్ణుడిని మిస్ అవుతున్నటువంటి, యాక్చువల్గా అయితే కృష్ణుడిని తను ఎక్కువగా చూసింది లేదు. తను పుట్టగానే కృష్ణుడు వెళ్ళిపోయారు, ద్వారకకి వెళ్ళిపోయారు, ఆ తర్వాత తిరిగి ద్వారక నుంచి ఎప్పుడు మళ్ళీ తిరిగి రాలేదు. కాబట్టి పరీక్షన్ మహారాజుతోటి భౌతికంగా కృష్ణుడితో ఉన్నటువంటి సాహచర్యం చాలా తక్కువ, అది కూడా గర్భంలో ఉన్నప్పుడు తప్ప. కానీ పాండవులకి ఎక్కువగా ఉంది. నీ యొక్క తాతలు ఎవరైతే ఉన్నారో పాండవులందరూ కూడా, వాళ్ళందరూ కూడా కృష్ణుడితోటి చాలా గొప్ప సంబంధాన్ని కలిగి ఉన్నారు. కృష్ణుడికి వాళ్ళు చాలా గొప్ప మిత్రులు, శ్రేయోభిలాషులు. కృష్ణుడు స్వయంగా వాళ్ళకి సేవ చేయడానికి కూడా వచ్చారు. అంత గొప్ప వంశంలో పుట్టినటువంటి వాడివి నువ్వు అని పరీక్షన్ మహారాజుని కీర్తిస్తూ ఉంటే ఇక పరీక్షన్ మహారాజు యొక్క ఆనందానికి ఇంకా అంతులేదు. అది అంటే భగవంతుడితో ఉన్నటువంటి సంబంధంతో గనక మనల్ని ఎవరైనా సరే కీర్తిస్తే అంతకు మించినటువంటి గొప్పతనం ఇంకొకటి లేదు. మనం భౌతికంగా ఎన్నో సాధిస్తాం, మనం ఎన్నో రీసెర్చ్లు చేసి ఉండొచ్చు, లేకపోతే ఎంతో గొప్ప పట్టభద్రులమై ఉండొచ్చు, మనకు ఉన్నటువంటి భౌతికమైనటువంటి ప్రగతిని చూసి చాలామంది మనల్ని కీర్తించవచ్చు, మన యొక్క గొప్పతనాన్ని పలకచ్చు. కానీ ఆ గొప్పతనాన్ని మన ముందు లేకపోతే మన వెనక మన గురించి గొప్పగా మాట్లాడుకోవడం వల్ల మనకి కలిగేటువంటి ఆనందం అది అంత గొప్ప ఆనందాన్ని ఇవ్వదు. ఎప్పుడైతే మనకి కృష్ణుడితో ఉన్నటువంటి సంబంధంతో మనల్ని కీర్తిస్తే, నువ్వు ఎంత గొప్పవాడువు కాబట్టి నీకు కృష్ణుడు ఇంత గొప్ప సాహచర్యాన్ని కలిగి ఉన్నారు నీతోటి అనేటువంటి కనుక సంబంధాన్ని కనుక మనం కలిగి ఉన్నట్లయితే అది నిజమైనటువంటి కీర్తి. అది ఆధ్యాత్మికంగా ఉంటుంది దాని ఆనందం. సో ఆ ఆనందాన్ని పరీక్షన్ మహారాజు అనుభవిస్తూ ఉన్నారు. అయితే పరీక్షన్ మహారాజు ఈ యొక్క రాజ్యం మొత్తం కూడా తిరుగుతూ ఉన్నటువంటి సమయంలో ఒక గొప్ప సన్నివేశాన్ని చూశారు. అది ఒక విచిత్రమైనటువంటి సన్నివేశం.
ఆ సన్నివేశాన్ని చూస్తూ ఉంటే ఆశ్చర్యపోయారు. యాక్చువల్గా అయితే ఇది ఎలాంటి సన్నివేశం అంటే దీన్ని ఎవరు చూడలేనటువంటి సన్నివేశం, అందరి కళ్ళకి కనపడదు. జరుగుతున్నటువంటి సన్నివేశం అనేటువంటిది అందరికి కళ్ళకి కనపడేది కాదు. పరీక్షిత్ మహారాజు లాంటి గొప్ప మహారాజులకి, చక్రవర్తులకి, అందులోనూ కృష్ణుడి యొక్క ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఒక రాజుగా పాలన చేస్తున్నటువంటి వ్యక్తికి తప్ప ఎవరికీ కనపడదు అది. సో జరుగుతున్నటువంటి సంఘటన మొత్తం అందరికీ కనపడుతున్నటువంటి సంఘటన కాదు. ఆ సంఘటన ఏమిటి అనేటువంటి విషయం మనం ఈరోజు చర్చిద్దాం. సో 18వ శ్లోకం నుంచి ఈరోజు స్టార్ట్ చేద్దాం, డీటెయిల్గా మనం చదవడానికి ప్రయత్నించేద్దాం. లక్ష్మీ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. ధర్మ పదైకేన చర ధర్మ పదైకేన చరణ్ విచ్ఛాయాముల విచ్ఛాయాము పలభ్యగాం. ధర్మ పదైకై చరణ్ విచ్ఛాయాము పలభ్యగాం. ఉచ్యతి స ఉచ్యతి స్మ్యాశ్రు వదనాం వివత్సామివ మాతరం. పృచ్చతి స్మతు వదనాం వివత్సమివ మాతరం. ధర్మదేవత వృషభ రూపమును సంచరించుచూ గోరూపమును ఉన్న భూదేవిని కలిసెను. సంతానమును కోల్పోయిన తల్లి వలె దుఃఖించుచున్నట్లు గోచరించిన భూదేవిని అశ్రువదనయై దేహ సౌందర్యమును నశించియుండెను. అంతట ధర్మదేవత ఆమెనిట్లు ప్రశ్నించెను. భాష్యము. పరీక్షిత్ వృషభము మహారాజు పరీక్షిత్ మహారాజు చూసినటువంటి విషయం ఏమిటండి? ఇక్కడ ధర్మదేవత భూదేవతను కలిసింది. ఈ ధర్మదేవత భూదేవతను కలిసినప్పుడు భూదేవత ఎలా ఉన్నారట? దుఃఖిస్తున్నట్లు కనిపిస్తుంది. ఆ దుఃఖాన్ని చూసినటువంటి ధర్మదేవత ఎందుకు నువ్వు దుఃఖిస్తున్నావు అనేటువంటి విషయాన్ని ప్రశ్నిస్తున్నారు. సహజంగా ఎవరైనా సరే ఎందుకు దుఃఖిస్తారు? వాళ్ళకి ఒక ప్రాబ్లమ్స్ ఒక లిస్టు చెప్తే నువ్వు పలానా కారణం వల్ల దుఃఖించవచ్చు, పలానా కారణం వల్ల దుఃఖించవచ్చు, పలానా కారణం. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి కారణం ఉంటుంది. మనందరికీ దుఃఖించడానికి ఉండాల్సినటువంటి కారణాలన్నింటినీ కూడా ఇప్పుడు ధర్మదేవత ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా ప్రశ్నిస్తుంది భూదేవతని. ఓకే, అయితే ధర్మదేవత ఎలా ఉందంట? వృషభ రూపంలో ఉంది. భూదేవత గోవు రూపంలో ఉంది. ఇది అక్కడ జరుగుతున్నటువంటి సన్నివేశం. వృషభల రూపంలో ఉన్నటువంటి ధర్మదేవత గోవు రూపంలో ఉన్నటువంటి ఆవు రూపంలో ఉన్నటువంటి భూదేవతని అడుగుతున్నారు. ఓకే, రైట్, చదవండి. మాత్రం వృషభము ధర్మ నియమములకు చిహ్నము కాగా గోవు భూమికి ప్రాతినిధ్యము వహించుచున్నట్టు వంటిది. వృషభములు ఆనందముగా నున్నచో ప్రపంచ జనులు కూడా ఆనందముగా నుండగలరని భావించవచ్చును. ఏలయనా వృషభము ధాన్యోత్పత్తిపై పొలములలో సహాయపడగా సమీకృత ఆహారమైన క్షీరమును గోవు వసగుచున్నది. కనుకనే ఈ రెండు ముఖ్య జంతువులు ఆనందముతో ఎచ్చటనైనను సంచరించగలిగినట్లుగా మానవ సంఘము అత్యంత శ్రద్ధతో వాటిని పోషించును. కానీ ప్రస్తుతము కలియుగమున వృషభములు రెండును బ్రాహ్మణ సంస్కృతి నెరుగని ఒక వర్గము జనులచే చంపబడి ఆహారముగా స్వీకరించబడుచున్నవి. సర్వ స్వతంత్రిక కలాపముల అత్యున్నత పరిపూర్ణముగా బ్రాహ్మణత్వమును సర్వత్రా వ్యాపింపజేయుట ద్వారా గోవృషభములు రక్షింపబడి జన కళ్యాణము సిద్ధింపగలదు. అటువంటి సంస్కృతి యొక్క పురోగతి ద్వారా సంఘమునందు నీతి నియమములు చక్కగా పాలింపబడి తద్వారా శాంతి పురోగతి సైతము ప్రత్యేక ప్రయత్నమును లేకనే సిద్ధించగలవు. కానీ బ్రాహ్మణ సంస్కృతి పతనము చెంది గోవృషభములు అవమానించబడినప్పుడు దాని ఫలితము కింద లక్షణముల ద్వారా వ్యక్తము కాగలవు. హరే కృష్ణ ప్రభు. ధన్యవాదాలు. సో గోవు, కానీ గోవు వచ్చేసి భూదేవికి ప్రతీక. ఎందుకంటే భూమి ద్వారా మనము మనకి కావలసినటువంటి వనరులన్నింటినీ పొందుతాం. అంటే మనకి ఏది కావాలన్నా కానీ చివరికి మనం తినేటువంటి ఆహారం కూడా భూమి ద్వారానే పొందేది. సో అందుకనే గోవుని భూదేవితో భూదేవిని గోవుతో
చూపిస్తున్నారు. ఎందుకంటే మనం అందరం కూడా ఆరోగ్యంగా ఉండాలి. మనందరం ఒకప్పుడు యాక్చువల్గా గోపాలతోటి గోవు యొక్క పాల ద్వారా వచ్చినటువంటి ప్రోడక్ట్స్ ద్వారానే జీవించేవాళ్ళు. అందుకనే గోవు అనేటువంటిది మనిషి యొక్క జీవితంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి జంతువు. అందుకనే గోవు పాలు ఏదైతే ఉన్నాయో, ఆవు పాలు ఏదైతే ఉందో, అది మనందరి యొక్క ఆరోగ్యానికి చాలా గొప్ప ఔషధం లాంటిది. అలాంటి ఆవు పాలు మనము ఒకవేళ ఆవు ద్వారా పొందుతున్నట్లయితే, ఆవు మనందరికీ కూడా తల్లి లాంటిది. అలాంటి ఆవుని హింసించటము, బాధ పెట్టడము, దుఃఖించేలా చేయడము అనేటువంటిది మన సంస్కృతి కాదు. యాక్చువల్గా ఒకప్పుడు గోవులని, వృషభాలని రక్షించడము అనేటువంటిది మనందరి యొక్క బాధ్యతగా ఉండేది. కానీ ఇప్పటి రోజుల్లో గోవుల్ని, వృషభాలని రక్షించడము అనేటువంటిది మన బాధ్యత అవ్వలేదు కదా, మనం అందరం కూడా శూద్రుల్లా మారిపోతున్నాం. సో ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే, ఒక వర్ణం వాళ్ళు కొంతమంది ఆవు మాంసాన్ని తింటారు. అలా వాళ్ళకి ఆవు మాంసాన్ని మాత్రమే తినడము అనేటువంటిది వాళ్ళ సాంప్రదాయం, వాళ్ళ ఆచారం. అలాంటి వాళ్ళని మనం ఖండించాలి. ఆవు మనందరికీ తల్లి లాంటిది. ఆవు పాలు లేకపోతే మనం అందరం బ్రతకలేము. అలాంటి ఆవు యొక్క మాంసాన్ని తినేటువంటి సమాజంలో మనం ఉన్నాము అని అంటే, మనము చాలా పతనం చెందినటువంటి సమాజంలో ఉన్నట్లు. అలాంటి వాళ్ళని ఆపాలి. పైగా ఆపకపోగా ప్రస్తుత సమాజం ఎలా ఉంది అని అంటే, మనమందరము కూడా మనలాంటి ఉన్నత వర్ణానికి చెందినటువంటి వ్యక్తులు కూడా మాంసాహారం తినే స్థితికి దిగజారటమే కాకుండా గోమాంసాన్ని తినేటువంటి స్థాయికి కూడా దిగజారిపోయారు. ఇంతకంటే పాపం ఇంకోటి ఉండదు. కాబట్టి ఈ గోవుని ఇంతగా బాధ పెట్టేటువంటి పరిస్థితికి మనము వచ్చాము అని అంటే, ఇది కలియుగం యొక్క సింటమ్. కలియుగం వచ్చింది కాబట్టి మనం అందరం కలియుగం ఆరంభంలోనే ఉన్నాము. అయినప్పటికీ ఆరంభంలోనే ఆవుల్ని తినేటువంటి పరిస్థితికి దిగజారిపోయాం మనం. కలియుగం రానప్పుడు ఆవుని చాలా సురక్షితంగా, చాలా ప్రొటెక్టివ్గా ఉంచేవాళ్ళు. అందుకని అలా ప్రస్తుత సమాజం లేదు. కారణం కలి యొక్క ప్రభావం. ఈ కలి యొక్క ప్రభావం ఎంటర్ అయితే ఎలా ఉంటుంది అనేటువంటి విషయం ప్రస్తుతం మన మన లైఫ్లో ఏం జరుగుతున్నాయో అవన్నీ చూస్తే మనకు అర్థమైపోతుంది, ఇదంతా కూడా కలి ప్రభావం వల్ల అని. అప్పట్లో ఇలాంటి ప్రభావం లేదు కాబట్టి అప్పుడు ఇవన్నీ క్షేమంగా ఉండేవి. కానీ పరీక్షన్ మహారాజు చివరి సమయంలో, అంటే రాజుగా చక్రవర్తిగా పాలన చివరి సమయాలలో కలి యొక్క ఎంట్రన్స్ అనేది స్టార్ట్ అయిపోయింది. కలి అనేటువంటిది కలి రాబోతుంది. కలి రాబోయేటువంటి పరిస్థితుల్లోనే మనకి ఇదంతా కూడా కనిపిస్తుంది. గోవు యొక్క పరిస్థితి, అక్కడ ఉన్నటువంటి వృషభం యొక్క పరిస్థితి మనం అందరం కూడా ఇప్పుడు మనము రాబోయేటువంటి శ్లోకాలను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఒక్కొక్క ప్రశ్న వృషభము గోవు గురించి అడుగుతున్నప్పుడు, ఎందుకు నువ్వు దుఃఖిస్తున్నావు అని అడుగుతున్నప్పుడు, ఆ ఒక్కొక్క ప్రశ్న యొక్క మీనింగ్ ని ప్రస్తుత కలియుగంలో మనం కంపేర్ చేసుకుని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఓకే, నెక్స్ట్. ఇప్పుడు ఎవరు మాట్లాడుతున్నారు? ధర్మ ఉవాచ, అంటే ధర్మదేవత మాట్లాడుతుంది. ఎవరు ధర్మదేవత అంటే ఇక్కడ గోవు అనేది భూమాత. ఓకే, వృషభం చూసింది గోవుని, నువ్వు ఎందుకు దుఃఖిస్తున్నావు అని. సో ఇప్పుడు ఇప్పుడు ధర్మదేవత అంటే వృషభం మాట్లాడుతున్నారు గోవుతోటి. నెక్స్ట్ రామారావు ప్రజలు కచ్చిద్రద్రే కచ్చి కచ్చిద్ భద్రే అనామ యమాత్మనస్తే కచ్చిద్ భద్రే నామ యతమాత్మనస్తే నమస్తే. చదవండి ప్రభు, అందరూ మ్యూట్ చేయండి. ఒక్క చదవండి దయచేసి. హనుమాన్ ప్రభుజీ మ్యూట్ చేస్తారా? సరే హరే కృష్ణ ప్రభాయా సింలాయ తే షణ్ముఖేన దూరే బంధుం శోచసి కంచనాంభ. హరే కృష్ణ ప్రభుజీ, వృషభ రూపము దాల్చిన
ధర్మదేవత ప్రశ్నించాను, ఓ కళ్యాణి నీవు స్వస్థతను ప్రసన్నతను కలిగిలేవా? ఎందుకని నీవు దుఃఖాక్రాంతమై ఉన్నావు? నీ ముఖము వాడినట్టుగా గోచరించుతున్నది. నువ్వు ఏదైనా ఆంతరంగ వ్యాధి బాధపడుచుంటివా, లేక దూర ప్రాంతంలో ఉన్న ఎవరైనా బంధువును గురించి తలపోచుంటివా? హరే కృష్ణ భాష్యం చదువు ప్రభుజీ. ఓకే, నెక్స్ట్ నుంచి నేను భాష్యం నేను చదువుతాను మమతజీ, కొంచెం ఫాస్ట్ అవ్వడం కోసం, ఎందుకంటే స్లో అయిపోతుంది అందరు రీడింగ్. భాష్యం వరకు నేను చదువుతాను, మీరు శ్లోకమును తాత్పర్యం మీరు చదవండి. ఓకే, ఈ కలియుగమ జనులందరూ సదా దుఃఖాక్రాంతులై ఉందరు, ఏదియో ఒక సంకటంతో ప్రతి ఒక్కరూ రోగగ్రస్తులై ఉందరు. ఈ యుగపు జనులు ముఖమును చూచియే వారి మనోస్థితిని సులభముగా తెలుసుకునవచ్చును. గృహమునకు దూరముగా ఉన్నటువంటి బంధు విరహమునే ప్రతి ఒక్కరూ అనుభవించుచుందరు. ఉమ్మడి కుటుంబముగా జీవింపలేకపోవుట కలియుగపు ప్రత్యేక లక్షణమై ఉన్నది. జీవనార్థమై తండ్రి కొడుకు నుండి దూరముగా వసించుచును, లేదా భార్య భర్త నుండి దూరముగా వసించుటను, ఈ విధముగా ఆంతరంగిక వ్యాధుల నుండి బంధు విరహము నుండి సంగములో ప్రతిష్టను నిలుపుకోవాలని తాపత్రయముల నుండి పలు విధములైనటువంటి దుఃఖములు కలుగుచుండును. ఈ యుగమునందలి జనులు సదా దుఃఖభావులై ఉండును, ఇవి కొన్ని ముఖ్య కారణములై ఉన్నవి. సో వృషభము ఆవును అడుగుతుంది కొన్ని కారణాలని చెప్పి, నువ్వు దుఃఖించడానికి ఈ కారణాలు ఏమైనా ఉన్నాయా నీకు అని. ఏమిటంట ఆ కారణాలు? ఒకటి, నీకు ఆరోగ్యం సరిగా లేదా. ఈ ఆరోగ్యం సరిగా లేదా అంటే ఇది బాహ్యమైనటువంటి శారీరకమైనటువంటి ఆరోగ్యం గురించి మాట్లాడుతుంది. ఒకవేళ మనకి శారీరకంగా కూడా బాగోకపోతే మనం అందరం కూడా దుఃఖిస్తాం. ఒకప్పుడు ఆరోగ్యం చాలా బాగుండేది, అందరికీ కూడా స్వస్థతగా ఉండేవాళ్ళు. అనారోగ్యం అనేటువంటిది చాలా తక్కువ, ఎవరికి కూడా జరాలు జలుబులు ఇలాంటి శారీరకమైనటువంటి ఇబ్బందులు అనేటువంటివి చాలా తక్కువగా ఉండేవి. అవి కూడా ద్వాపరయుగము అంతకంటే ముందు సమయంలో, ఎందుకంటే అందుకనే వాళ్ళ యొక్క ఆయుష్ కూడా చూస్తే 1000 సంవత్సరాల పాటు బ్రతికేవాళ్ళు. ద్వాపరయుగంలో 1000 సంవత్సరాల ఆయుష్, త్రేతాయుగంలో 10,000 సంవత్సరాల ఆయుష్, సత్యయుగంలో 1,00,000 సంవత్సరాల ఆయుష్. వాళ్ళు అందరి సంవత్సరాలు ఎలా బ్రతకగలిగారు? అన్ని సంవత్సరాలు కూడా పూర్తి ఆరోగ్యంగా బ్రతికారు. కాబట్టి అంత ఆరోగ్యంగా వాళ్ళు బ్రతికారంటే వాళ్ళకి శారీరకంగా ఇన్ని ఇబ్బందులు అనేటువంటివి లేవు, వాళ్ళు ఆనందంగా ఉన్నారు. కానీ కలియుగం ఎంటర్ అయిపోయిన తర్వాత మన యొక్క ఆయు పరిమాణము 100 సంవత్సరాలకు మారిపోయింది. ఈ 100 సంవత్సరాలలో ఎంతకాలం ఎంతమంది పూర్తి ఆరోగ్యంతో బ్రతుకుతున్నారు? చిన్న వయసు నుంచి అదో ప్రాబ్లం ఇదో ప్రాబ్లం అని చెప్పేసి పొట్టలో నుంచి బేబీ బయటికి రాగానే స్కానింగ్లు టెస్ట్లు అన్ని చేసి ఏదో ఒక ప్రాబ్లం ఉంది అని చెప్పేసి చెప్పేటువంటి పరిస్థితి. సో పుట్టిన తర్వాత కొంతకాలం పెరిగిన తర్వాత కొంతమందికి పుట్టుకతోనే వచ్చినటువంటి వ్యాధులు, కొంతమందికి పుట్టిన తర్వాత వచ్చేటువంటి వ్యాధులు, ఇలాంటి వ్యాధులకి లోనవడము అనేటువంటిది సహజంగా అయిపోయింది. ఇప్పుడు ఎవరు కూడా 70-80 సంవత్సరాలు దాటి బ్రతకలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. కొంతమంది వ్యాధులతోటే యవ్వనం కూడా రాకముందే మరణించేటువంటి పరిస్థితి కూడా ఏర్పడింది. ఇలాంటి ఒక పరిస్థితి కేవలం కలియుగంలోనే ఉంది, ఇంతకు ముందు యుగాల్లో లేదు. కాబట్టి కలియుగంలో ఒకవేళ మనం బాధపడుతున్నాము అని అంటే మనకి శారీరకంగా ఉన్నటువంటి ఆరోగ్యం కూడా ఒక రకమైనటువంటి కారణం. అంటే ఇప్పుడు భూదేవత అంటే ఆవు రూపంలో ఉన్నటువంటి భూదేవత బాధపడడానికి ఇదేమైనా ఒక కారణమా అనేటువంటిది ఆయన అడుగుతున్నారు. అంటే ఒకవేళ ఇదే కారణము అయింది అనుకోండి, శారీరకమైనటువంటి ప్రాబ్లం వల్ల ఒకవేళ భూదేవత బాధపడుతున్నారు, ఆవు గనక బాధపడుతుంది అని అంటే కలి ప్రభావం ఎంటర్ అయింది అని అర్థం. ఓకే, ఎందుకంటే అది ఎంటర్ అయింది కాబట్టి మనందరికీ ఇలాంటి పరిస్థితి ఉంది, సేమ్ శారీరకమైనటువంటి ప్రాబ్లమ్స్. ఇక రెండవది, ప్రసన్నత లేదా, నీకు ప్రసన్నతను కలిగి ఉండలేదా. ఎప్పుడైతే మనం భక్తులుగా ఉండమో అప్పుడు మనకు ప్రసన్నత ఉండదు, ఎందుకంటే భౌతికంగా సాధించిన ఏది కూడా మనకు ప్రసన్నతను తీసుకురాదు. మనం ఎంత సాధించినా కానీ ఇంకా కావాలి ఇంకా కావాలి ఇంకా కావాలి అనేటువంటి తాపత్రయంలోనే ఉంటాం. కాబట్టి మనకి ప్రసన్నత అనేటువంటిది ఎప్పటికీ ఉండదు. ఎప్పుడైతే మనం భగవద్భక్తులుగా మారుతామో, ఎప్పుడైతే మనం భగవంతుడికి అర్పిస్తామో, ఎప్పుడైతే మనకి లాభాల మీద ఆపేక్ష లేకుండా కర్మలు చేయడం అనేటువంటిది ఎప్పుడైతే చేస్తామో అప్పుడు మనకి ప్రసన్నత అనేటువంటిది ఏర్పడుతుంది. అంటే ఒకప్పుడు భక్తులుగా ఉండేవాళ్ళు, ఒకప్పుడు వాళ్ళందరూ కూడా వాళ్ళు ప్రతిదీ కూడా భగవంతుడికి అర్పణగా చేసేటువంటి వాళ్ళు, అందుకని వాళ్ళందరూ కూడా ప్రసన్నతగా ఉండేవాళ్ళు. ఎప్పుడైతే కలియుగం ఎంటర్ అయిపోయిందో, కలియుగం ఎంటర్ అయిపోయిన కానించి మనలో ఉన్నటువంటి భౌతిక కల్మషాలు పెరిగిపోయాయి. మనకి పెరిగినటువంటి భౌతిక కల్మషాల వలన నేనే స్వామిని నేనే ప్రభువుని అనేటువంటి భావన పెరిగిపోయింది. దీనివల్ల సాధించిన ప్రతిదీ నాకే కావాలి,
నేను సాధించింది కాక పక్కనవాడు సాధించింది కూడా నాకే కావాలి, ఎప్పుడైతే మనది మనకే పక్కనోడిది కూడా మనకే అని ఎప్పుడైతే అనుకుంటామో ఇక అప్పుడు మనకి ప్రసన్నత అనేటువంటిది ఉండదు. సో మన జీవితంలో శాంతి అనేటువంటిది ఎప్పటికీ ఉండదు. ఎప్పుడైతే అంత భగవంతుడు ఇచ్చినటువంటి వరం అని మనం ఎప్పుడైతే అనుకుంటామో, ఒకవేళ మనకి ఏదైనా లేకపోయినా కానీ అది మనకి భగవంతుడు ఇవ్వలేదు అని ఎప్పుడైతే మనం అనుకుంటామో, మన కర్మానుసారంగా మనకి ఏది రావాలో అది భగవంతుడు మనకి ఇచ్చాడు, ఏది మన దగ్గర నుంచి తీసేసుకోవాలో భగవంతుడు అది మన దగ్గర నుంచి తీసేసుకుంటారు అని భగవంతుడి మీద భారం వేసి భగవంతుడికి అర్పణగా ఏది వచ్చినా ఏది రాకపోయినా కానీ ఒకే భావనలో ఉండేటువంటి వ్యక్తి ప్రశాంతంగా ఉంటాడు, ప్రసన్నతగా ఉంటాడు. అంటే వ్యక్తి ఆధ్యాత్మికంగా మారాలి. వ్యక్తి శరీరము, వ్యక్తి యొక్క స్థూల సూక్ష్మ ఇంద్రియాలన్నీ కూడా ఆధ్యాత్మికంగా మారినప్పుడు ఈ ప్రసన్నత అనేటువంటిది వస్తుంది. కాబట్టి భక్తిలో ఉన్నటువంటి వ్యక్తి ఉన్నటువంటి ప్రసన్నత అభక్తుడు ఉండడు. అంటే కలియుగంలో అందరూ కూడా వాళ్ళ దుఃఖానికి కారణం వాళ్ళకు ఉన్నటువంటి అప్రసన్నత. ఎందుకు? భక్తులు కాకపోవడం, అందరూ కూడా అభక్తులుగా అయిపోవడం వల్ల వాళ్ళు ఎవరు కూడా ప్రసన్నంగా లేరు, ఇదేమైనా కారణమా అని ఆవుని వృషభము అడుగుతుంది. ఇక తర్వాత, నీ ముఖము వాడినట్లుగా గోచరించున్నది, నీవేదైనా ఆంతరంగిక వ్యాధిచే బాధపడుచుంటివా? మనందరికీ కూడా మెంటల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆంతరంగిక వ్యాధి అని అంటే భౌతికమైనటువంటి ప్రాబ్లం కాదు, మెంటల్ ప్రాబ్లం, మానసిక వ్యాధి. ఓకే, మన ఎంత ఒక ఇప్పుడు మానసిక వ్యాధి అనేటువంటి విషయానికి వస్తే, ఒకప్పుడు జనరేషన్ కంటే ఇప్పుడు జనరేషన్కి మానసిక వ్యాధులు ఎక్కువ ఉన్నాయి. ఒకప్పుడు మెంటల్ స్ట్రెస్ అనేది లేదు, స్ట్రెస్ అంటే ఏంటో కూడా మనకు తెలియదు, కానీ ఇప్పుడు జనరేషన్ పిల్లలకి ప్రతిదీ స్ట్రెస్సే. మనం ఏదైనా ఒక మాట అన్నా కానీ వాళ్ళకి స్ట్రెస్, వాళ్ళకి మానసిక ప్రాబ్లం. వాళ్ళు గదిలో కూర్చొని ఏడుస్తారు, కొంతమంది పిల్లలు అయితే సూసైడ్లు చేసుకుంటారు. అసలు ఒకప్పటికి ఇప్పటికి మనం చూస్తే ఆత్మహత్య చేసుకునేటువంటి శాతం పెరిగిపోయింది సమాజంలో. ప్రత్యేకంగా చూస్తే యూత్ ఎక్కువగా 10వ తరగతి లేకపోతే 20-25 సంవత్సరాల లోపల ఉన్నటువంటి వ్యక్తులు ఎక్కువగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు? వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ ఏంటి? వయసులో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితి ఎందుకు వస్తుంది అంటే వాళ్ళకు ఉన్నటువంటి మానసిక ప్రాబ్లం, వాళ్ళకి వాళ్ళే ప్రాబ్లం క్రియేట్ చేసుకుంటున్నారు. ఒకప్పుడులాగా మానసికంగా స్థిరంగా దృఢంగా ఎవరు లేరు. ఇప్పుడు ఏ ఒక్క మాట అన్నా కానీ అది వాళ్ళకి చాలా మనసుకు తగులుతుంది. సో దాంతో వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. ఇలాంటి ఒక పరిస్థితి చాలా ఘోరమైనటువంటి పరిస్థితి. మానసిక స్థిరత్వము అనేటువంటిది కూడా చాలా అవసరం, దృఢత్వం కూడా చాలా అవసరం. ఇది లేకపోవడం వల్ల మనందరం కూడా బాధలకు గురి అవుతుంది. ఓకే, అందుకనే మన జనరేషన్లో లేని మానసిక ప్రాబ్లమ్స్ ఇప్పుడు జనరేషన్లో ఉన్నాయి. ఇప్పుడు జనరేషన్లో చిన్నపిల్లలే చాలా స్ట్రెస్కి గురి అవుతున్నారు. వాళ్ళని ఏమి ఒక మాట కూడా అనకూడదు, వాళ్ళు తప్పు చేసినా మనం అనకూడదు. వాళ్ళు ఒకవేళ చిన్నపిల్లలు ఇప్పుడు ఏదైనా అలాంటి ఒక పరిస్థితుల్లో ప్రస్తుత సమాజం ఉంది. కాబట్టి మానసిక ప్రాబ్లం ఏమైనా నీకు కారణం, అంటే ఆంతరంగిక ప్రాబ్లం ఏమైనా కారణం. ఇంకొకటి, కలియుగంలో ఉన్నటువంటి మనం అందరం కూడా మన యొక్క ఫ్యామిలీస్కి దూరంగా ఉన్నాం. ఎలా అంటే, ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఎక్కువగా ఉండేవి. ఇప్పుడు తండ్రి దగ్గర కొడుకు ఉండట్లేదు, తండ్రి వేరే చోట, కొడుకు వేరే చోట. తండ్రి జీవితం వేరు, కొడుకు జీవితం వేరు. తండ్రికి కొడుక్కి సంబంధం లేదు, వాళ్ళ జీవితానికి వీళ్ళ జీవితానికి సంబంధం లేదు. అప్పుడప్పుడు పండక్కో పబ్బానికో వచ్చి కలుస్తుంటారు, పోతుంటారు. ఇలాంటి ఒక పరిస్థితి, ఇది కొంచెం వరకు ఇలాంటి ఒక పరిస్థితి కూడా తండ్రి కొడుకు కోసం, కొడుకు తండ్రి కోసం ఒకళ్ళనొకళ్ళు మిస్ అవుతూ ఉంటారు. ఎప్పుడు వస్తాడా నా కొడుకు, ఎప్పుడు రామకృష్ణ ప్రభు మీరు? తండ్రి కొడుకు గురించి, కొడుకు తండ్రి గురించి కలవాలి అనేటువంటి ఆత్రం. ఎందుకు అంటే చాలా కాలంగా వాళ్ళు కలవరు, కొన్ని సంవత్సరాలుగా కలవరు. ఇప్పుడైతే తండ్రి కొడుకును చదివించి అమెరికా పంపిస్తే వాళ్ళు అమెరికాలో ఉంటారు, తండ్రి ఇండియాలో ఉంటాడు. ఎప్పుడు తండ్రి కూడా తండ్రి దగ్గరకు కొడుకు వస్తాడో కూడా తెలియదు. మనం కొన్ని సినిమాలు కూడా చూస్తున్నాం అలాంటివి. చివరికి తండ్రి చనిపోయినప్పుడు తలకొరివి పెట్టడానికి కూడా కొడుకు రాడు. సో అలాంటి పరిస్థితుల్లో మనం అందరం ఉన్నాం. ఎందుకంటే అదంతా కూడా కలియుగ ప్రభావం. ఒకప్పుడు అన్నలు చెల్లెళ్ళు తమ్ముళ్ళు అందరూ కలిసి ఒక ఉమ్మడి కుటుంబంలో ఉండేటువంటిది, ఇప్పుడు అలాంటి ఉమ్మడి కుటుంబం అనేటువంటిది లేదు. ఇప్పుడు అసలు కంప్లీట్గా లేదు.
సరే, ఉమ్మడి కుటుంబము అనేటువంటిది ఒకే వివాహం జరిగిపోయిన తర్వాత, సరే భార్య పిల్లలు కలిగిన తర్వాత విడిపోయి వేరువేరుగా ఉండడం వేరు. కనీసం ఇప్పుడు పరిస్థితుల్లో ఒక 10th క్లాస్ కంటే ముందే పిల్లల్ని హాస్టల్లో పడేయడం, వాళ్ళు హాస్టల్లో పెరగడం, తల్లిదండ్రులు ఒక చోట, పిల్లలు ఇంకొక చోట, సో ఇలా పెరుగుతున్నారు. ఇవన్నీ కూడా ఆ బంధం అనేటువంటిది గట్టిగా లేకుండగా, పిల్లల మధ్య తండ్రి మధ్య బంధము, తల్లి మధ్య బంధం అనేటువంటిది లేనప్పుడు ఏమవుతుంది అంటే, వీళ్ళందరూ ఒక్కొక్కసారి లోన్లీగా ఫీల్ అవుతారు. వీళ్ళందరూ బంధాల వల్ల కలిగేటువంటి బాధలకి గురి అవుతారు. సో ఇది కూడా ఒక కారణం కావచ్చు. అంటే కలియుగంలో ఇది చాలా ప్రామినెంట్గా ఉన్నటువంటి ప్రాబ్లం. ఇంకా బంధాలను కోల్పోవడం వల్ల లేదా బంధాలను కలవలేకపోవడం వల్ల వచ్చేటువంటి బాధల్లో భార్యాభర్తల మధ్య బంధం కూడా, తండ్రి పిల్లల మధ్య లేకపోతే తల్లిదండ్రుల మధ్య పిల్లల మధ్య వచ్చేటువంటి బంధం దూరంగా ఉండడం వల్ల మాత్రమే కాదు, భార్యాభర్తల మధ్య కూడా బంధం అనేటువంటిది అంత అంత గాఢంగా లేదు, ఒకప్పుడులా లేదు. ఎందుకంటే ఇప్పుడు ఇద్దరు వర్కింగ్, భార్య పనిచేస్తుంది, భర్త పనిచేస్తున్నారు, మరి ఇద్దరు ఒకే ఊరిలో పనిచేస్తే ఓకే, ఒకే ఊరిలో పనిచేసినప్పటికీ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి మనం తర్వాత చర్చిద్దాం. ఒకే ఊరిలో పనిచేసినప్పటికీ ఒకళ్ళ టయానికి ఇంకొకళ్ళ టయానికి సంబంధం లేదు. ఒకళ్ళు రాత్రి షిఫ్ట్లో పనిచేస్తే ఒకళ్ళు పగలు షిఫ్ట్లో పనిచేస్తారు. ఒకళ్ళు ఇంటికి లేటుగా వస్తారు, ఇంకొకళ్ళు ఇంటికి కొంతముందు వస్తారు. అయితే భార్యాభర్తలు ఇద్దరూ కూడా ఒకే ఊరిలో ఉండి ఉద్యోగం చేస్తున్నంత వరకు కొంతవరకు నయము, కానీ వేరువేరు ఊళ్ళల్లో ఉండి ఉద్యోగాలు చేస్తారు. ఒకళ్ళు ఢిల్లీలో ఉంటారు, ఒకళ్ళు బొంబాయిలో ఉంటారు, కొంతమంది అమెరికాలో ఉంటారు, కొంతమంది ఇండియాలో ఉంటారు. అలాంటి భార్యాభర్తలు కూడా చాలామంది ఉన్నారు. మరి ఇలా ఉన్నప్పుడు వాళ్ళ పిల్లల పరిస్థితి ఏమవుతుంది? వాళ్ళిద్దరి మధ్య బంధం ఎలాగూ పోయింది, వాళ్ళిద్దరి మధ్య బంధం అనేటువంటిది లేకపోవడం వల్ల వాళ్ళిద్దరికీ దుఃఖం అనేటువంటిది కలుగుతూనే ఉంది. దానికి కాకుండా మరి వాళ్ళిద్దరూ దూరంగా ఉండడం వల్ల, మరి వాళ్ళిద్దరూ ఇంట్లో ఎప్పుడూ లేకపోవడం వల్ల మరి పిల్లల పరిస్థితి ఏంటి? పిల్లల్ని ఎవరు పెంచుతారు? పిల్లల్ని ఏ పని మనిషో పెంచుతుంది? పిల్లల యొక్క చైతన్యము అనేటువంటిది ఉన్నతంగా ఉండాలి అంటే ఉన్నత చైతన్యం ఉన్నటువంటి వాళ్ళు పెంచాలి. మన చైతన్యము లేబర్ చైతన్యం అయింది అనుకోండి, మన చైతన్యం శూద్రుల యొక్క చైతన్యంలా మారిపోయింది అనుకోండి, మన చైతన్యం శూద్ర చైతన్యంలో ఉన్నప్పుడు, అంటే ఒక మాంసం తినే వ్యక్తో లేకపోతే విలువలు తెలియనటువంటి వ్యక్తిలో మన పిల్లల్ని పెంచుతున్నారనుకోండి, అప్పుడు మన పిల్లల యొక్క భవిష్యత్తు ఎలా ఉంటుంది? మన పిల్లల భవిష్యత్తు చాలా గొప్పగా ఉండాలి, కానీ పెంచి ఆమె మాత్రం కనీసంగా 2వ తరగతి 3వ తరగతి కూడా పాస్ కానామా అలాంటి వాళ్ళు, అంటే అక్షరం ముక్క రానామ పెంచితే మన పిల్లలు మరి ఎంతో గొప్పగా మారాలి అని అనుకోవడంలో అర్థం లేదు. సో చాలామంది పిల్లల్ని తీసుకెళ్ళి ప్లే స్కూల్లో పడేయటమో లేకపోతే డే కేర్లో పడేయటమో, వాళ్ళు ఉద్యోగాలకు వెళ్ళిపోవడం, సాయంత్రానికి తిరిగి రావడం, సాయంత్రానికి తిరిగి వచ్చేసరికి ఆ పిల్లలు అప్పటికే అలసిపోయి నిద్రపోతారు, నిద్రపోయే పిల్లలను తీసుకుని డే కేర్ నుంచి ఇంటికి వస్తారు. సో ఇలాంటి ఒక పరిస్థితి అనేటువంటిది కలియుగంలో ఉన్నటువంటి పరిస్థితి. కలియుగ ప్రభావం వల్ల బంధాలు, వాళ్ళ మధ్య వాళ్ళకి బంధం అనేటువంటిది లేకుండా ఏర్పడింది. ఇది కూడా ఒక దుఃఖానికి కారణమవుతుంది. సో ఈ విధంగా ఉండడం వల్ల నీకేమైనా బాధగా ఉందా అని వృషభము ఇప్పుడు ఆవుని అడుగుతున్నాడు. నెక్స్ట్ సునీత మాతాజీ 20వ వచనం. హరే కృష్ణ ప్రభుజీ. ఏ స్కందం ప్రభుజీ ఇది? మొదటి స్కందం 16వ అధ్యాయం 20వ శ్లోకం. హరే కృష్ణ. సునీత మాతాజీ. పాదైర్న్యూనం శోచసి మైక పాదం. పాదైర్న్యూనం శోచసి మైక పాదం. ఆత్మానం వా వృషలైర్భ్యోక్ష్యమానం. ఆత్మానం వా వృషలైర్భ్యోక్ష్యమానం. అహో సురాధీన్ హృతయజ్ఞ భాగాన్. అహో సురాధీన్ హృతయజ్ఞ భాగాన్. ప్రజావుతస్మిన్మఘవత్యవర్షతి. ప్రజావుతస్మిన్మఘవత్యవర్షతి. భావము, మూడు పాదములను కోల్పోయి కేవలం ఏకపాదంతో నిలిచి ఉన్న నా పరిస్థితిని గాంచి నీవు దుఃఖించుచుంటువా? లేక అధర్మయుతులైన మాంసభక్షకులు ఇకపై నిన్ను పీడింపనున్నందున కలత చెందియుంటివా? లేక ప్రస్తుతము
యజ్ఞ నిర్వహణ లోపించిన కారణంగా దేవతలు యజ్ఞభాగమును కోల్పోయినందున విషన్నులవై ఉన్నావా, లేక కరువు కాటకముల వలన జనులకు కలిగిన దుఃఖములకు శోకించుచున్నావా? హరే ఇంకా కృష్ణ ప్రభుజీ. ఈ యొక్క బాధకి కారణాలు ఏమిటి అనేటువంటి విషయాన్ని ఇక్కడ ఇంకా కొన్ని ప్రశ్నలు వేసి అడుగుతున్నారు. ఎవరు అడుగుతున్నారండి? వృషభం. వృషభం ఎవరిని అడుగుతుంది? గోవుని. అంటే ధర్మదేవత భూదేవతని అడుగుతున్నారు. ఓకే, భూమి అంటే ధర్మదేవత ఆల్రెడీ మూడు పాదాల మీదనే నిలబడి ఉంది. ఓకే, ధర్మదేవత అంటే కలియుగంలో ధర్మదేవత మూడు పాదాల మీద ఉంది, అంటే ఒక్క పాదం మీద, సారీ, ఒక్క పాదం మీద నిలబడి ఉంది, మూడు పాదాలను కోల్పోయింది. అంటే మూడు పాదాలు ధర్మం లేదు, ఒక పాద 25% మాత్రమే ధర్మం ఉంది ఇక్కడ. ఒకప్పుడు 100% ధర్మం ఉండేది, తర్వాత 75% ధర్మం ఉండేది, ఆ తర్వాత 50% ధర్మం ఉండేది, ఇప్పుడు 25% మాత్రమే ధర్మం ఉంది. సో ధర్మం నశించిపోయింది అని నువ్వు బాధపడుతున్నావా అని. అంటే ఇప్పుడు నా వెనకాల ఉన్నటువంటి ఒక వృషభం చూసారా, వృషభానికి మూడు కాళ్ళని కోల్పోయి ఒక కాలు మీద నిలబడింది. ఓకే, సో అంటే ధర్మదేవత ఒక కాలు మీదనే ఉండి భూదేవతను ప్రశ్నిస్తుంది, అయితే నా పరిస్థితి చూసి నీకేమైనా బాధగా ఉందా అని ఇక్కడ ధర్మదేవుని అడుగుతున్నారు. అంటే మనం అందరం కూడా అసలు నిజమైనటువంటి ధర్మం నాలుగు పాదాల మీద ఉండడము అంటే ఏమిటి? ఏమిటి నా ధర్మం యొక్క నాలుగు పాదాలు ఎవరు చెప్తారు మాతాజీ? ధర్మము, సత్యము, సత్య సంతత, సత్యము, దయ, దయ, సత్య సంతత. సత్యవతి మాతాజీ మీరు చెప్పండి. శుచిత్వం ప్రభుజీ, సత్యము, దయ, తపస్సు. శుచిత్వము, సత్యము, దయ, తపస్సు, ఈ నాలుగు మనలో లేవు ఇప్పుడు. యాక్చువల్గా అయితే ధర్మం నాలుగు పాదాల మీద నడవట్లేదు ఇక్కడ, ఒక పాదం మీద కూడా నడవట్లేదు ఇక్కడ, ఏదో కొంత ఉంది. అంటే ఎందుకు మనం ఈ శుచిత్వాన్ని కోల్పోతున్నాము? ఎందుకు మనం దయను కోల్పోతున్నాము? ఎందుకు మనము ఈ యొక్క సత్యసంధతను కోల్పోయాము? ఎందుకు మనలో తపస్సు అనేటువంటిది లేదు? మనం ఇష్టం వచ్చింది తింటాం కదండి, మనం ఎక్కడికి వెళ్తే అక్కడ కంట్రోల్ అనేది లేదు. ఓకే, మనం ఏది కావాలంటే అది చూస్తాం, ఏది తినాలంటే అది తింటాం, ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్తాం, ఏది ఎంజాయ్ చేయాలంటే అది చేస్తాం. ఒకవేళ ఇలానే చేస్తూ వెళ్తే మనము మనకి ఏమైనా ఇంద్రియ నిగ్రహం ఉన్నట్లు, ఇలా చేయడం వలన మనం ఏ గుణంలో ఉన్నట్లు, ఏ గుణ ప్రభావం వల్ల మనం ఇలా చేస్తున్నట్లు, ఇలా చేస్తే మనకి ఇంద్రియ నిగ్రహం అనేటువంటిది పూర్తిగా లేదు అని అంటే మన జీవితంలో ఏది కూడా త్యాగం చేసేటువంటి పరిస్థితుల్లో మనం లేవు. మనకున్న జీవితమే చాలా తక్కువ సమయము, ఈ తక్కువ సమయంలో మనం ఎంత ఎక్కువగా అనుభవించాలో అంత ఎక్కువగా అనుభవించాలి అనేటువంటిది మన ఫార్ములా. ఓకే, ఒక జీవితం అనేటువంటిది ఒక ఐస్ క్రీమ్ లాంటిది, ఐస్ క్రీమ్ని తినకుండా అలానే ఉంచితే ఏమైపోతుందండి? కరిగిపోతుంది. కాబట్టి ఏం చేయాలి? ఐస్ క్రీమ్ కరక్క ముందే తినాలి. అలా ఈ జీవితం ముగియక ముందే మనం ఈ జీవితంలో మనకున్నటువంటి అన్నింటినీ కూడా మనం అనుభవించాలి. ఇలాంటి ఒక పరిస్థితిలో మనం ఉన్నప్పుడు మన జీవితంలో ఏదైనా ఇంద్రియ నిగ్రహం, ఇది మనకొద్దు, ఇది మన ఆరోగ్యానికి మంచిది కాదు, ఇలా చేస్తే మనం ఆధ్యాత్మికంగా పురోగమించము, ఆధ్యాత్మికంగా పురోగమించడం కోసం ఫలానాది మన జీవితంలో ఉండకూడదు అని వదిలేసిన సందర్భాలు, వదిలేసినటువంటి పరిస్థితులు మనకున్నాయా? ఏదో కొంతమంది ఇది మంచిది కాదు అన్నా కానీ, లేదు మాతాజీ, లేదు ప్రభుజీ, నాకు ఇది కావాలి, ఇది లేకపోతే నేను ఉండలేను అనేటువంటి పరిస్థితులు ఎంతమంది లేరు? మనం అందరం కూడా మన ఇంద్రియాలకి సుఖాన్ని ఇవ్వడం కోసం మనం ఆధ్యాత్మికంగా పతనం చెందుతున్నాం. ఇది నిజమైనటువంటి ఆత్మహత్య. అంటే ఆత్మను ఉద్ధరించకపోవడమే ఆత్మహత్య. అంటే ఆత్మహత్య చేసుకోవడము అని అంటే ఆత్మ ఉద్ధారానికి అవసరమైనటువంటి పనులను పూర్తిగా వదిలేయడం, కళ్ళతో చూడకూడనని చూసేయడం, అది చూస్తే నా కళ్ళకు ఆనందం కలుగుతుంది అని అనుకోవడం, దానివల్ల ఆత్మకి ఏం జరుగుతుంది? ఆత్మ పతనం చెందుతుంది. భగవంతుడి విగ్రహాలను చూడాల్సినటువంటి కళ్ళతోటి, భగవంతుడి యొక్క రూపాన్ని చూడాల్సినటువంటి కళ్ళతోటి అశ్లీలమైనటువంటి సినిమాలు చూస్తున్నారు. సో ఇలాంటి ఒక పరిస్థితి కళ్ళకి ఇస్తుంటే మరి ఇది ఇది చూడకపోతే ఏమవుతుంది? ఏం కాదు, నేను చూడాల్సిందే, నాకున్నాయి ఎందుకు కళ్ళు? చూడటం కోసమే భగవంతుడు నాకు కళ్ళు ఇచ్చాడు కాబట్టి నేను చూస్తాను. ఆత్మ పతనం చెందుతుంది, ఆత్మ ఉద్ధారం జరగట్లేదు,
ఆత్మకి చుట్టూతా మనము లేయర్స్ పెంచుతున్నాం, కల్మషము అనేటువంటి లేయరు. ఈ మలినాలన్నింటిని తొలగించి ఆత్మను శుద్ధి చేసేయాలి అంటే మనకి ఇలాంటి శరీరాలు 1 కోటి 2 కోట్ల శరీరాలు సరిపోవు. ఇలానే మనం కర్మలు చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఈ శరీరాన్ని వదిలేసిన తర్వాత ఇంకొక శరీరాన్ని పొంది ఆ శరీరంతో ఇంకొన్ని కల్మషాలను ఏర్పాటు చేసుకుని ఒక్కొక్క లేయరు తొలగించాల్సినటువంటి స్థితి కాకుండా ఒక్కొక్క లేయర్ని మనం ఏర్పాటు చేసుకుంటాం ఆత్మ చుట్టూత. ఆత్మ శుద్ధి చేయకుండా ఆత్మని మలినంగా మార్చేస్తాం. సో ఎవరైనా సరే ఇది తినకూడదు అని అంటే ఎంతమంది పర్వాలేదులేండి తినేస్తాము, తింటే ఏమవుతుందిలేండి అని ఎంతమంది ఆలోచన లేదు. ఏకాదశి రోజు ధాన్యం తినకూడదు, తింటే ఆధ్యాత్మికంగా పతనం చెందినట్టే, ఆధ్యాత్మిక పురోగతి ఉండదు, పాపం. ఎందుకంటే శని అనండి ధాన్యంలోనే ఉంటారు ఈ పాపపురుషుడు ధాన్యంలోనే ఉంటారు. అలాంటి ధాన్యాన్ని స్వీకరించినటువంటి మనము పాపాత్ములుగానే మారిపోతాం, మనం ఎప్పటికీ కూడా పుణ్యాత్ములుగా మారలేము. కాబట్టి ఏకాదశి రోజు ధాన్యం మాత్రం వదిలేయండి, ధాన్యం గింజలు తినకూడదు అంటే ఎంతమంది నేను తినకపోతే ఉండలేనండి, నేను ఏదో తినాల్సిందే అని అంటే ఆత్మ ఉద్ధారం కోసం మనం కొంచెం కూడా ప్రయత్నం చేయట్లేదు, చిన్న ప్రయత్నం కూడా మనం ఆత్మ ఉద్ధారం కోసం చేయట్లేదు. సో ఇది కూడా కలియుగం యొక్క ప్రభావం. ఇలాంటి ఒక పరిస్థితి అంటే ప్రత్యేకించి ధర్మంలో ఒక పాదం ఇది తపస్సు అనేటువంటిది. తపస్సు అంటే ఏంటి, మన శారీరక సౌఖ్యాలని ఆత్మ ఉద్ధారం కోసం కోల్పోవడం ఏదైతే ఉందో అది తపస్సు. అంటే కొన్ని మనకి నచ్చిన కొన్ని మనకి ఇష్టమైన ఆత్మని ఉద్ధరించడం కోసం ఇది చెయ్యకూడదు. మనం ఫలానా రకమైనటువంటి పదార్థాలు తినకూడదు, ఫలానా ఇంద్రియభోగం చేయకూడదు, ఫలానా పని చేయకూడదు, ఫలానా రోజు ఫలానా లాగా ఉండాలి, దీనికి మనము ఇలా ఉండాలి అంటే మనం దాన్ని అంగీకరించు. అంటే ఆత్మని ఉద్ధరించడం కోసం కొన్ని శారీరకమైనటువంటి ఇబ్బందులను తీసుకోవడము అనేటువంటిది తపస్సు. ఇలాంటి తపస్సును చేయటానికి శారీరకమైనటువంటి ఇబ్బందులను తీసుకోవడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? ఎవరూ సిద్ధంగా లేరు. కాబట్టి కలియుగంలో పూర్తిగా తపస్సు అనేటువంటి ధర్మానికి ఉన్నటువంటి ఒక స్తంభం కూలిపోయింది. ఇక శుచిత్వం కూడా లేదు, శుచిత్వం కూడా లేదు. మనం ఎందుకంటే మనం శుచిత్వం ఎప్పుడు కోల్పోతామండి? వివాహేతర సంబంధాల వల్ల శుచిత్వం కోల్పోతాం. అంటే శుచిత్వం అనేటువంటిది శారీరక శుచిత్వం, మానసిక శుచిత్వం రెండు. అంటే ఆంతరంగిక శుచిత్వము ఉండాలి, బాహ్యంగానూ శుచిత్వంగా ఉండాలి. శరీరంతో శుచిగా లేకపోతే అంతరంగా కూడా శుచిగా ఉండవు. అంటే మనసుతోటి కూడా శుద్ధిగా ఉండాలి. సో మన ఆలోచనలు మన కర్మలు, మన ఆలోచనలే కర్మలుగా మారతాయి. మనం ఏది ఆలోచిస్తే మన కర్మలు అలానే ఉంటాయి. మనం శుచిత్వాన్ని కోల్పోవడానికి కారణం ఏమిటి అని అంటే మనం అందరం, అంటే అందరం అని కాదు కనీసంగా చాలామంది ఈ యొక్క వివాహేతర సంబంధాలని పెట్టుకుంటున్నారు. ఈ వివాహేతర సంబంధం అనేటువంటిది మన యొక్క మానసిక శుచిత్వాన్ని పూర్తిగా పోగొడుతుంది. సో మనం అందరం శుచిగా లేకపోయినట్లే, లేనట్లే. ఒక పరాయి స్త్రీ గురించి తప్పుగా ఆలోచించినా కానీ మనలో శుచిత్వం కోల్పోయినట్లే. ఈ యొక్క వివాహేతర సంబంధము అంటే శారీరక సంబంధం కలిగి ఉండడమే కాదు, మానసిక సంబంధం కలిగి ఉండడం కూడా. మనసులో కూడా ఇంకొక స్త్రీ గురించి తప్పుగా ఆలోచించటము, కామభావాన్ని కలిగి ఉండడము కూడా మనలో ఉన్నటువంటి శుచిత్వాన్ని మనము కోల్పోయినట్లే. శుచిత్వము అనేటువంటి ధర్మానికి ఉన్నటువంటి ఇంకొక పిల్లరు ఈ విధంగా మనం పడగొట్టేస్తున్నాం. సో ఇంకా సత్యం, సత్యసంధత. సత్యం కూడా ఎంతమంది ఏటాంటి పరిస్థితుల్లో అయినా సరే నిజమే చెప్తారు. మనలో ఉన్నటువంటి సత్యసంధత ఎంత ఉంది, ఎందుకు ఇది అనంటే ప్రతిదీ కూడా వ్యాపార ధోరణే, బంధాలు అనేటువంటివి కూడా వ్యాపార ధోరణే. ఎందుకు నేను నా కొడుక్కి ఇది రాసి ఇవ్వాలి, వాడు నన్ను చూస్తాడా, వాడు నన్ను చూస్తే నేను ఇది రాసిస్తాను. వానికి ఒక పొలము, వీనికి ఒక పొలము, పెద్ద కొడుక్కి 2 ఎకరాల పొలం అయితే చిన్న కొడుక్కి 1 ఎకరమే పొలం. ఎందుకు, పెద్ద కొడుకు నన్ను చూస్తాడు కాబట్టి చిన్న కొడుకు నన్ను చూడడు కాబట్టి. అంటే జీవితం అనేటువంటిది ఒక జూదంలా మారిపోయింది, జీవితం అనేటువంటిది ఒక వ్యాపారంలా మారిపోయింది. ఎప్పుడైతే మన జీవితం ఇలా మారిపోతుందో అప్పుడు ప్రతిదీ కూడా లాభం కోసమే చేస్తాం. లాభం లేకపోతే ఏది చేయం, అది
ఎలాంటి పరిస్థితుల్లో ఉండిపోయామంటే మనం అందరం కూడా సొంత కొడుకు కూడా సొంత కూతురు కూడా మన జీవితంలో ఎలాంటి లాభాన్ని మనకి కలుగజేస్తారు, వాళ్ళు ఏం గొప్పవాళ్ళైతే మనకేమి లాభం కలుగుతుంది అనేటువంటి భావనలోనే మనం వాళ్ళకి ఇచ్చేటువంటిది కూడా ఉంటుంది. అందుకనే పిల్లలందరినీ సమానంగా చూడం, కూతురిని ఒకలాగా కొడుకుని ఇంకొకలాగా. కూతురిని కొడుకుని సమానంగా చూసేటువంటి పరిస్థితి ఎప్పుడైనా ఉందా? ఎవరి దగ్గర అయినా ఉందా? ఏ కుటుంబంలో అయినా ఉందా? లేదు. ఎందుకు? కూతురు అయితే మన దగ్గర ఉన్నటువంటి ఆస్తిని తీసుకొని వేరే ఇంటికి పోతుంది, కొడుకు అయితే వేరే ఇంటి దగ్గర ఉన్న ఆస్తిని తీసుకొని మన ఇంటికి వస్తాడు. కాబట్టి కొడుకుకి నా ఆస్తి, కూతురికి నా ఆస్తి లేదు. ఇలాంటి అంటే ప్రతిదీ కూడా వ్యాపార ధోరణి అయిపోయింది, బంధాలు కూడా వ్యాపార ధోరణి అయిపోయింది. అలాంటప్పుడు ఏది చేసినా కానీ లాభమే, భౌతికమైనటువంటి కర్మ చేసినా లాభమే, భౌతికమైనటువంటి బంధం కూడా లాభమే. ఇలాంటి లాభం కోసమే చేసేటువంటి ఆలోచన, లాభం కోసం చేసేటువంటి పని, లాభం కోసమే మన జీవితంలో ఉన్నటువంటి ప్రతి బంధం కూడా, ఫ్రెండ్షిప్ అయినా లేకపోతే బంధుత్వం అయినా కానీ లాభం కోసమే చేస్తున్నాము అని అంటే మనం జీవితాన్ని సక్రమంగా జీవించట్లేదు. మనం జీవితంలో ఉన్నటువంటి ప్రతి విషయాన్ని కూడా, ప్రతి వస్తువుని కూడా జూదంలా మార్చేసాం. సో ఎందుకు మనం జూదంలో బెట్టింగ్ చేస్తాము? లాభం పొందడం కోసం. ప్రతిదీ లాభం కోసమే చేసినప్పుడు ఏమవుతుంది అంటే కొన్ని కొన్ని సందర్భాల్లో మనము మన లాభం రావడం కోసం అవసరమైతే అబద్ధాలు కూడా మాట్లాడతాం, లేనిది ఉన్నట్లు చెప్తాం, ఉన్నది లేనట్లు చెప్తాం. ఇలాంటి కట్ అవుతుంది. హరే కృష్ణ, సత్యవతి మాతాజీ మ్యూట్ చేస్తారా? హరే కృష్ణ సత్యవతి మాతాజీ. ఓకే. సో ఇలాంటి ఇలాంటి ఒక పరిస్థితి అనేటువంటిది మనందరం ఉన్నాం. కాబట్టి ధర్మానికి ఉన్నటువంటి మూడవ స్తంభం ఈ యొక్క సత్యసంధత కూడా మనకి ఇప్పుడు కలియుగంలో లేదు. ఇక దయ, ఎంతమందిలో దయ ఉంది? ఎవరికైనా ఏదైనా హాని కలిగితే, ఎవరికైనా ఏదైనా బాధ కలిగితే చూస్తూ చూస్తూ అయ్యో ఇంత బాధ కలిగిందా నీకు, అయ్యో ఇలాంటి పరిస్థితి ఉందా నీకు అనుకునేటువంటి పరిస్థితిలో మనం ఎవరైనా ఉన్నామా? అంటే ప్రత్యేకించి ఒక మనిషిని ఉద్దేశించి నేను మాట్లాడట్లేదు, జనరల్గా చెప్తున్నాను. జనరల్గా మనము కోడి దొరికితే కోడిని, కుక్క దొరికితే కుక్కని, ఆవులు కూడా తినేటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఉన్నటువంటి జనాల్లో దయ అనేటువంటిది లేదు. ఎందుకంటే అందరూ సమానమే, జంతువులకు కూడా జీవులే, జంతువులకు కూడా ప్రాణం ఉంది. ఒక మనిషిని చంపితే శిక్ష అయినప్పుడు ఒక జంతువును చంపితే శిక్ష ఎందుకు లేదు? ఒక జంతువును చంపిన అది కూడా తన శరీరాన్ని కోల్పోతుంది. జంతువులో శరీరంలో ఉన్నటువంటి ఆత్మ జంతు శరీరాన్ని కోల్పోయిన తర్వాత ఇంకొక శరీరాన్ని పొందుతుంది. కానీ ఆ జంతువు తన పూర్తి ఆయుష్ బ్రతకకుండా ఉండేలా చేయడానికి మనకి ఎక్కడి నుంచి ఉంది హక్కు? మనం ఒకవేళ అలా చేస్తున్నాము అంటే ఒక జీవుణ్ణి, ఒక జంతువుని చంపడానికి మనం ఏమాత్రమో ఆలోచించట్లేదు. ఎందుకు? నా నాలిక రుచికి ఆ జంతువు యొక్క మాంసము అవసరం కాబట్టి. మన రుచుల్ని మనం పొందడం కోసం ఒక జంతువును కూడా చంపేటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నామంటే మనలో దయ అనేటువంటి గుణం పూర్తిగా చచ్చిపోయినట్టు. అంటే ఇలాంటి దయని, దయ అనేటువంటి ఒక స్తంభం కూడా, ధర్మానికి ఉన్నటువంటి నాలుగో స్తంభమైనటువంటి దయ కూడా మనం కోల్పోయాం. కాబట్టి ఒకవేళ మనలో ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ ఒక్కొక్క గుణం మనలో ఉందా లేదా చెక్ చేసుకుంటే ధర్మం ఎన్ని పాదాలలో మనలో ఉంది అనేటువంటి విషయం మనకు అర్థం. యాక్చువల్గా మనకి శాస్త్రంలో కలియుగంలో ధర్మము ఒక పాదం మీదనే ఉంది అనేటువంటి విషయం చెప్తారు. కానీ యాక్చువల్గా ధర్మం ఒక పాదం మీదనే ఉంది అని అంటే 25% ధర్మం ఉంది అని అర్థం. ఈ 25% ధర్మము అంటే మూడు స్తంభాలను కోల్పోయి ఒక స్తంభం మాత్రమే నిలబడిందని కాదు, అన్ని స్తంభాలలోనూ అంటే ధర్మానికి ఉన్నటువంటి నాలుగు స్తంభాలలోనూ ఎంతో కొంత మిగిలింది, 25%. సో ఆ విధంగా మొత్తం అంటే అందరిలోనూ అన్ని గుణాలు పూర్తిగా లేవు, కొంతే ఉన్నాయి అలా. సో ఆ విధంగా చూస్తే ధర్మం అనేటువంటిది నశించిపోవడం వలన మనందరం కూడా ప్రస్తుతం ఆత్మహత్య చేసుకున్న దాంతో సమానం, మనందరం కూడా ఆత్మని ఉద్ధరించలేకపోతున్నాం. ఇలాంటి ఒక పరిస్థితి ఏమైనా నీకు ఏర్పడిందా అని వృషభ దేవత ఇప్పుడు ఇక్కడ అడుగుతున్నారు. ఓకే. తర్వాత యజ్ఞ నిర్వహణము లోపించిన కారణంగా దేవతలు యజ్ఞ భాగమును కోల్పోయినందున విషన్నురాలై ఉన్నావా?
సో మనం అందరం కూడా ఒకప్పుడు యజ్ఞాలు బాగా చేసేవాళ్ళు. యజ్ఞాలు బాగా చేయడం వల్ల ఏం జరుగుతుంది? యజ్ఞాలు బాగా చేయడం వల్ల మనకి యజ్ఞ చక్రం గురించి మనం మాట్లాడుకున్నాం భగవద్గీతలో. యజ్ఞ చక్రం, మనం అందరం ఎందుకు జీవుడు ఎందుకు యజ్ఞం చేయాలి? యజ్ఞం చేస్తే ఏమవుతుంది? యజ్ఞం చేస్తే దేవతలు సంతృప్తి చెందుతారు. దేవతలు సంతృప్తి చెందితే ఏమవుతుంది? వర్షాలు పడితే పంటలు పండుతాయి. పంటలు పండితే మనం అందరం కూడా ఆరోగ్యంగా ఉంటాం. మరి యజ్ఞం ఎలా చేస్తాం? యజ్ఞం చేయడానికి మంత్రాలు కావాలి. ఆ మంత్రాలు ఎక్కడి నుంచి వస్తాయి? వేదాల నుంచి వస్తాయి. వేదాలు ఎక్కడి నుంచి వచ్చాయి? భగవంతుడి నుంచి వచ్చింది. అంటే భగవంతుడి నుంచి వచ్చినటువంటి వేదాలలో చెప్పబడినటువంటి మంత్రాలను ఉపయోగించి యజ్ఞం చేస్తే ఆ యజ్ఞం వల్ల భగవంతుడు సంతృప్తి చెంది, దేవతలు సంతృప్తి చెంది, ప్రకృతి ద్వారా మనకు రావాల్సినటువంటి వనరులన్నింటినీ కూడా మనకి ఇస్తారు. ఇది యజ్ఞ చక్రం. మరి ప్రకృతి ద్వారా మనం పొందినటువంటి అన్నిటినీ కూడా మనం పొంది తిరిగి మనం భగవంతుడికి అర్పించలేదనుకోండి, చక్రం కంప్లీట్ అయిపోతుందా? భగవంతుడి నుంచి వచ్చింది తిరిగి భగవంతుడికి చేరినట్లు అవుతుందా? అవదు. అందువలన ఎప్పుడైతే మనము ప్రకృతి ద్వారా పొందినటువంటిది ఏదైనా సరే యజ్ఞంలా మనం భగవంతుడికి సమర్పించాలి. ఇలా సమర్పించకపోతే మనం తింటున్నటువంటి ప్రతిదీ కూడా పాపాన్నే భుజిస్తున్నట్టు. అలా పాపాన్ని భుజించినటువంటి వ్యక్తి ఎప్పటికీ కూడా సుఖంగా సంతోషంగా ఆనందంగా ఉండరు. అది ఇక్కడ జరుగుతుంది. అంటే మనం అర్పించేటువంటిది దేవతలకి చేరట్లేదు, మనం అర్పించేటువంటిది భగవంతుడికి చేరట్లేదు. అంటే మనం అర్పించనే అర్పించట్లేదు, యజ్ఞమే చేయట్లేదు, కాబట్టి భగవంతుడికి చేరట్లేదు. అందుకనే యజ్ఞం చేయడం అనేటువంటిది చాలా ముఖ్యం. అయితే కలియుగం ఇది, కలియుగంలో యజ్ఞాలే జరగవు. కాబట్టి ఇక్కడ భూదేవి ఏడుస్తున్నారు. అయితే మనం అందరం యజ్ఞం చేద్దాము, సరే ఈరోజు మనం విన్నాము యజ్ఞం చెయ్యాలంటున్నారు, యజ్ఞం చెయ్యకపోవడం వల్ల మనందరికీ ఈ పరిస్థితులు వస్తున్నాయి, ఇలాంటి అతివృష్టిలు అనావృష్టిలకి కారణం, అందరూ కూడా ఆధ్యాత్మిక చింతన లోపించేసి ఎవరు కూడా యజ్ఞం చేయకపోవడం వల్ల మాత్రమే ఇలాంటివి జరుగుతున్నాయి అని అనుకుంటే, మరి యజ్ఞం చేద్దాము అని సంకల్పం తీసుకున్నా కానీ యజ్ఞం నిర్వహించడానికి ఎవరైనా బ్రాహ్మణులను పిలిస్తే ఎంతమంది బ్రాహ్మణులకి వేద మంత్రాలు తెలుసు? ఎంతమంది బ్రాహ్మణులు యజ్ఞాన్ని చక్కగా చేస్తారు? యజ్ఞం సఫలీకృతం అయ్యే విధంగా ఎంతమంది బ్రాహ్మణులు చేయగలరు? ఇది సాధ్యం కాదు. ఇలా యజ్ఞము అనేటువంటిది చేద్దాము అనుకున్నా కానీ చేయించేటువంటి బ్రాహ్మణులు లేరు, అంత గొప్ప బ్రాహ్మణులు లేరు. మరి ఎలా చేయాలి యజ్ఞము అంటే, కలియుగంలో మనం చేయగలిగినటువంటి యజ్ఞం ఏమిటండి? సంకీర్తన యజ్ఞం. సంకీర్తన యజ్ఞం, సంకీర్తన. ఇప్పుడు మనకి భగవద్గీతలో కూడా శ్రీకృష్ణుడు చెప్పారు యజ్ఞానాం జపయజ్ఞోస్మి అని. ఓకే, అంటే యజ్ఞాలలో జపయజ్ఞం ఏదైతే ఉందో అది ఉత్తమమైనటువంటి యజ్ఞం. ప్రత్యేకించి కలియుగ జనుల కోసం చెప్పబడింది ఈ భగవద్గీత. ఎందుకంటే కలియుగ అంతానికంటే ముందు, సారీ, కలియుగ ఆరంభానికంటే ముందు చెప్పబడింది భగవద్గీత. జస్ట్ 5000 సంవత్సరాల క్రితం భగవద్గీత చెప్పారు కృష్ణుడు. 5000 సంవత్సరాల క్రితమే కలియుగం ఆరంభమైంది. కాబట్టి రాబోయేటువంటి కలియుగంలో యజ్ఞము అనేటువంటిది ఎలా చెయ్యాలి అని కృష్ణుడు ముందే భగవద్గీతలో బోధించేశారు. ఎలా చేయాలి? జపయజ్ఞం చెయ్యాలి. ఎవరైతే జపం చేస్తారో వాళ్ళు యజ్ఞం చేసినట్లే. చేసే ప్రతి కర్మ కూడా యజ్ఞంలా చేయాలి. భగవంతుడిని తలుసుకుంటూ చేసేటువంటి ప్రతి కర్మ కూడా యజ్ఞమే. కాబట్టి మనం అందరం కూడా యజ్ఞం చెయ్యాలి. యజ్ఞం చేయకపోతే కూడా ఇప్పుడు ఆవు దుఃఖిస్తున్నట్టే మనం కూడా, మనం అందరి దుఃఖానికి కారణము ఏదైతే ఉందో ఆ కారణాన్ని చూసి భూదేవి దుఃఖపడుతున్నారు. అంటే ఇప్పుడు మనం అందరం కూడా ఎలాంటి దుఃఖాల్లో ఉన్నామో ఆ దుఃఖాలన్నిటికీ కారణం ఏదైతే ఉందో పూర్తిగా యజ్ఞాలు చేయకపోవడం, పూర్తిగా ధర్మం 4 పాదాల మీద నడవకపోవడం. కాబట్టి మనం అందరం కూడా ఈ విధంగా కరువు కాటకాలలో బాధలకి గురి అవుతూ ఉన్నాము యజ్ఞాలు ధర్మాన్ని కోల్పోవడం వల్ల. నెక్స్ట్ 21వ శ్లోకం నీలరాణి మాతాజీ. దేవీం బ్రహ్మకులే కుకర్మన్.
వాచం దేవీం బ్రహ్మ కులే కుకర్మన్ యబ్రహ్మణ్యే రాజకులే కులాగ్రయాన్ యబ్రహ్మణ్యే రాజకులే కులాగ్రయాన్. దుష్టులైన పురుషులచే అనాథలుగా వదిలివేయబడిన దుఃఖితులైన స్త్రీలను గూర్చి బాలుర గూర్చి నీవు పరితపించుచుంటివా? లేక చదువుల తల్లి సరస్వతి ధర్మ విరుద్ధ కార్యములకు అలవాటు పడిన బ్రాహ్మణుల చేజిక్కినందులకు అసంతృప్తితో నుంటివా? లేక బ్రాహ్మణత్వమును గౌరవించని రాజకులమును బ్రాహ్మణులు ఆశ్రయించుటను గాంచి నీకు దుఃఖము కలిగినదా? హరే కృష్ణ. ఇక్కడ మళ్ళీ ఇంకా కొన్ని కారణాలు ఇస్తున్నారు ధర్మదేవత ఎందుకు నువ్వు దుఃఖిస్తున్నావు అనడానికి. ఒకటి, భర్తలతో వదిలివేయబడినటువంటి స్త్రీలను చూసి నువ్వు బాధపడుతున్నావా? ఇలాంటి ఒక పరిస్థితి ఇంతకు ముందు కాలంలో లేదు. ఈవెన్ కలియుగంలో కూడా మన జనరేషన్స్ మనకంటే ముందు జనరేషన్స్ లో ఇలాంటి ప్రాబ్లమ్స్ లేవు. వివాహం జరిగింది అనంటే ఆ వివాహానికి కట్టుబడి ఉంటారు, భార్య భర్త మరణించేంత వరకు కలిసే ఉంటారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు, ఈ జనరేషన్ లో ఆ పరిస్థితి లేదు. అంటే కలియుగం ముదురుతుందన్నమాట. కలియుగ ఆరంభంలో లేనటువంటి పరిస్థితి కలియుగం కొంచెం కొంచెంగా ముదురుతున్న కొందికి ఈ పరిస్థితి అనేటువంటిది ఏర్పడుతుంది. అంటే భార్య భర్త ఇద్దరు ఎంతకాలం కలిసి ఉంటారు అనేటువంటిది చెప్పలేము. కొన్ని కొన్నిసార్లు ప్రేమికులుగా పెళ్లి కాకముందే విడిపోతారు, కొంతమంది పెళ్ళైన తర్వాత కొద్ది రోజులకే విడిపోతారు, కొంతమంది పెళ్ళైన తర్వాత కొద్ది కాలం తర్వాత విడిపోతారు. అంటే అలా భర్తతో వదిలివేయబడినటువంటి స్త్రీ పరిస్థితి ఏమిటి? అలాంటి స్త్రీని చూస్తే నీకు దుఃఖం వేస్తుందా అని ఇక్కడ అడుగుతున్నారు. తరువాత బాలురును గూర్చి నీవు పరితపించుచున్నావా? అంటే ఇప్పుడు ఆల్రెడీ పిల్లలు పుట్టున్నారనుకోండి, తల్లిదండ్రులు వదిలేసినటువంటి బాలుర పరిస్థితి ఏంటి? అలాంటివి కూడా జరుగుతున్నాయి. ఇప్పుడు ఏదో కామోద్రేకంతో వాళ్ళు పిల్లలను కంటారు, పిల్లలను కన్న తర్వాత వాళ్ళని ఏ చెత్తకుండీలోనే వదిలేస్తారు. ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య వివాహ సంబంధం అనేటువంటిది లేదు. వివాహ సంబంధం లేకుండా పిల్లలను కనడం వల్ల ఏమైపోతుంది? ఆ పిల్లలు వాళ్ళకు ఒక భారం అయిపోతారు తర్వాత. అలాంటి వాళ్ళని పుట్టగానే వదిలేస్తారు, కొంతమంది పుట్టక ముందే చంపేస్తారు. పుట్టగానే వదిలేసినటువంటి బాలుని ఏమైనా చూసి నువ్వేమైనా పరితపిస్తున్నావు? ఇది సహజంగా ఇప్పుడు కలియుగంలో జరుగుతున్నటువంటి విషయం. చదువుల తల్లి సరస్వతి ధర్మ విరుద్ధ కార్యములకు అలవాటు పడినటువంటి బ్రాహ్మణుల చేజెక్కినందుకు అసంతృప్తితో ఉండేవా? ప్రస్తుతం బ్రాహ్మణులు మంత్రాలు చదువుతున్నారు అని అంటే ఎందుకు చదువుతున్నారు మంత్రాలు? బ్రాహ్మణులు పౌరోహిత్యం ఇప్పటికీ ఎందుకు చేస్తున్నారు? కేవలం వ్యాపార ధోరణిలో చేస్తున్నారు. నా దగ్గర ఒక ప్యాకేజ్ ఉంది, ఆ ప్యాకేజ్లో ఇన్ని రకాల పూజలు ఉంటాయి, ఈ రకాల పూజలన్నీ చేస్తే ఇంత ప్యాకేజ్, ఇందులో ఒక పూజ వదిలేసామనుకోండి ప్యాకేజ్లో కొంచెం డిస్కౌంట్. ఇలా బ్రాహ్మణులు ప్యాకేజీలు తయారు చేసి మరీ వాళ్ళకు ఉన్నటువంటి విద్యని వేద సంస్కృతి వేదాలలో చెప్పబడినటువంటి మంత్రాలన్నిటి కూడా అమ్ముకుంటున్నారు. అంటే సరస్వతీదేవిని వాళ్ళు సరిగా ఉపయోగించట్లేదు. ఒకప్పుడు ఎలా ఉండేవాళ్ళు బ్రాహ్మణులు? బ్రాహ్మణులకి రాజులు సేవ చేసేవాళ్ళు. అప్పుడు ఏం చేస్తారు రాజులకి? రాజులు సేవ చేయటం వల్ల బ్రాహ్మణులు రాజులకి సలహాలు ఇచ్చేవాళ్ళు. సలహా ఇచ్చినందుకు డబ్బులు తీసుకునేవాళ్ళు కాదు, కేవలం సలహా ఇచ్చేవాళ్ళు. సలహాలు తీసుకున్నటువంటి రాజులు ఏం చేసేవాళ్ళు? బ్రాహ్మణులకి సర్వీస్ చేసేవాళ్ళు, వాళ్ళకి ఛారిటీ ఇచ్చేవాళ్ళు, వాళ్ళకి వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా వాళ్ళ లైఫ్లో ఏమేమి అవసరమో వాళ్ళవన్నీ కూడా వాళ్ళు చూసుకుంటూ ఉండేవాళ్ళు, దానం ఇస్తూ ఉండేవాళ్ళు. దానం మీదనే ఆధారపడేవాళ్ళు బ్రాహ్మణులు, కానీ విద్యను అమ్ముకునేవాళ్ళు కాదు. ప్రస్తుతం వేద మంత్రాలు తెలిసినటువంటి ప్రతి బ్రాహ్మణుడు కూడా పూర్తిగా వేద మంత్రం తెలియకపోయినప్పటికీ ఆ పూజ ఈ పూజ ఆ దేవి పూజ ఆ దేవత పూజ ఆ గ్రహానికి పూజ ఈ గ్రహానికి పూజ అని చెప్పేసి ఒక ప్యాకేజీలు తయారు చేసి మన అందరికీ ఆ ప్యాకేజీలు అమ్ముతున్నారు. ఇది ఇక్కడ మాట్లాడుతుంది. ధర్మ విరుద్ధ కార్యాలకు అలవాటు పడినటువంటి బ్రాహ్మణుల చేతిలోకి సరస్వతీదేవి వెళ్ళిపోయింది, అందుకు నువ్వు బాధపడుతున్నావా అని ఇక్కడ ధర్మదేవత అడుగుతుంది. లేక బ్రాహ్మణత్వమును గౌరవించినటువంటి రాజకులమును బ్రాహ్మణులు ఆశ్రయించుటను గాంచి నీకు దుఃఖము ఆశ్రయించుటను గాంచి నీకు దుఃఖము కలిగినదా? యాక్చువల్గా బ్రాహ్మణులకి ఆశ్రయించాలి రాజులు, కానీ బ్రాహ్మణులకి ఆశ్రయించినప్పుడు బ్రాహ్మణుల్ని గౌరవించాలి కూడా. బ్రాహ్మణులు గౌరవించడము అనేటువంటిది
రాజ్యాన్ని పరిపాలించేటువంటి రాజు యొక్క బాధ్యత. ఎక్కడైతే రాజు బ్రాహ్మణ్ణి గౌరవించడం, ఆ రాజ్యంలో సుఖశాంతులు ఉండవు. కానీ బ్రాహ్మణులకి మంచి జరగాలి అని కోరుకునేటువంటి ప్రభుత్వం ఇప్పుడుందా? రాజులు ఇప్పటికీ కూడా బ్రాహ్మణులను కాపాడాలి అనేటువంటి పరిస్థితుల్లో ఉన్నారా? బ్రాహ్మణులు ఉత్తమ వర్ణం వాళ్ళుగా భావించి వాళ్ళకి ఎలాంటి రిజర్వేషను లేదు అని చెప్పేసి, లేదు అంటే వాళ్ళ సంక్షేమం కోసం ఎలాంటి కార్యక్రమాలు చేయనటువంటి వ్యక్తులు, కనీసంగా బ్రాహ్మణుడు ఎదురైనప్పుడు కనీసం ఒక నమస్కారం కూడా చేయనటువంటి రాజులు ఇప్పుడున్నారు. బ్రాహ్మణుని గౌరవించడం అంటే బ్రాహ్మణుడికి నమస్కారం చేయాలి, బ్రాహ్మణుడికి పాద పూజ చేయాలి. అలాంటి రాజులు ఇప్పుడు లేరు. బ్రాహ్మణుడితోటి సేవలు చేయించుకునేటువంటి రాజులు ఉన్నారు ఇప్పుడు. బ్రాహ్మణుడు కూడా ఏ ముఖ్యమంత్రి దగ్గరకో ప్రధానమంత్రి దగ్గరకో వెళ్ళారనుకోండి, బ్రాహ్మణుడు ఏం చేస్తాడు? చేతులు కట్టుకొని దండం పెట్టి ఆ ప్రధానమంత్రితోటో ముఖ్యమంత్రితోటో మంత్రితోటో కలెక్టర్తోటో, మంత్రి కలెక్టర్ వాళ్ళ ఆసనాల మీద కూర్చొని ఉంటే బ్రాహ్మణులు ఎక్కడో మూల మీద కూర్చొని మాట్లాడతారు. ఇలాంటిది బ్రాహ్మణులను గౌరవించినట్టు కాదు. ఎప్పుడైతే బ్రాహ్మణుడు రాజు దగ్గరకు వచ్చారో, ఎప్పుడైతే బ్రాహ్మణుడు ముఖ్యమంత్రి దగ్గరకు వచ్చిండో, ముఖ్యమంత్రి తన సీట్లో నుంచి వెంటనే లేచి నిలబడి బ్రాహ్మణుడికి సాష్టాంగ నమస్కారం చేయాలి, అలాంటి పరిస్థితి ఇప్పుడుందా? లేదు. అలాంటి పరిస్థితి లేకపోవడం వలన ఇంద్రుడికి ఏం జరిగింది? బృహస్పతి ఇంద్రుడు సభలోకి వచ్చినప్పుడు ఇంద్రుడు బృహస్పతిని గమనించలేదు. గమనించకపోవడం వల్ల ఏమైపోయింది ఇంద్రుడి పరిస్థితి? సమస్త ఐశ్వర్యాన్ని కోల్పోయాడు. చివరికి ఏమైపోయాడు? పూర్తిగా స్వర్గరాజ్యాన్నే కోల్పోయి రోడ్డు మీదకి వచ్చేసాడు. అంటే బ్రాహ్మణ్ణి గౌరవించకపోతే రాజ్యంలో ఏది కూడా సుభిక్షంగా ఉండదు, మొత్తం కూడా కోల్పోతాము అనేటువంటి విషయం మనకు అర్థం కావాలి. ఇది మనకి ఇలాంటి ఒక పరిస్థితి కలియుగంలో ఉంది. అంటే కలియుగం ముదురుతున్న కొందికి ఇలాంటి ఒక కారణాలు, ఇవన్నీ కూడా కలియుగం యొక్క సింప్టమ్స్. ఈ సింప్టమ్స్ చూస్తే మనం అందరం అర్థం చేసుకోవచ్చు ఇదంతా కలియుగం వల్ల జరిగిందని. మనము కలియుగం ముదురుతున్నా కానీ మనలో కలి ప్రభావం లేకుండా ఉండాలి అని అంటే మనం భగవంతుడి యొక్క నామాన్ని తీసుకోవాలి, భగవంతుడి యొక్క నామాన్ని జపిస్తూ ఉండాలి, భగవంతుడి యొక్క నామాన్ని జపిస్తూ భక్తి యోగంలో కర్మలు చేయాలి. ఎప్పుడైతే అలా ఉంటామో అప్పుడు కలి ప్రభావం మన మీద ఉండదు. ఓకే, హరే కృష్ణ ప్రభుజీ. అంటే కలియుగంలో ఏం జరగబోతున్నాయో ముందే ఆయనకు గోచరిస్తున్నాయి అని అర్థం? ముందే ముందే అవన్నీ చెప్తున్నారు. అదే అది అంటే అప్పటికి ఇంత గౌరవం లేదు కదా, ఇంత గౌరవం లేదు, సింప్టమ్స్ ఉన్నాయి, సింప్టమ్స్ ఉన్నాయి, ఇలాంటివి ఏమైనా జరిగాయా నీకు అని. అంటే వచ్చింది మన పరీక్షన్ మహారాజు సమయంలోనే కలి కలి స్టార్ట్ అయిపోయింది. ఎప్పుడైతే పరీక్షన్ మహారాజుకి ఒక బ్రాహ్మణుడు శాపం విధించాడు, పరీక్షన్ మహారాజు యొక్క గొప్పతనాన్నే అర్థం చేసుకున్నటువంటి ఒక బ్రాహ్మణుడు, ఆ బ్రాహ్మణుడు నాలిక మీద విద్య ఉంది కదా, బ్రాహ్మణుడికి శక్తి ఉంది కదా అని చెప్పేసి ఒక గొప్ప రాజునే శిక్షించాలి అని ఎప్పుడైతే అనుకున్నాడో అప్పుడే ఆ బ్రాహ్మణుల్లో కలి ఎంటర్ అయిపోయింది. కలి ఎంటర్ చిన్న సందేహం ప్రభు, అప్పటిదాకా బాగున్నది, ఆ ఏం తేడా వచ్చిందని అలా ప్రవర్తన చేయడం ప్రభుజీ ఆ బాలుడు? అదే మాతాజీ, సక్రమంగా జరుగుతుంది అప్పటిదాకా. అంటే కలి కలి ఎంటర్ అవడానికి అవకాశాన్ని ఎదురు చూస్తూ ఉంటాడు. కలి ఎంటర్ అయింది ఫస్ట్ ఫస్ట్ బ్రాహ్మణుల ద్వారానే ఎంటర్ అయ్యాడు. అని ప్రభు ధర్మరాజు కూడా చెప్తారు కదా, లాస్ట్ లో నారదులు వచ్చినప్పుడు కలియుగ లక్షణాలు కనిపిస్తున్నాయి, భగవాన్ అంతర్ధానం అయిపోయారని. అవును, భగవానుడు అంతర్ధానం అయిపోవడం కూడా ఒక కారణం కలి ఎంటర్ అవడానికి. కానీ కలి ఎంటర్ అవడానికి ఫస్ట్ చూస్ చేసుకున్నది ఎవరు అంటే బ్రాహ్మణులు. బ్రాహ్మణుల ద్వారా కలి ఎంటర్ అయిపోయింది. వాళ్ళంత వేదాల విని చదివి వాళ్ళ నోటి ద్వారానే ఇలా వచ్చిందంటే ఆశ్చర్యంగా ఉంటుంది ప్రభుజీ. ఎందుకంటే బ్రాహ్మణులందరికి కూడా రాజులు రాజులకి చేయాల్సినటువంటి సేవ వాళ్ళు చేయట్లేదు, రాజుల ద్వారా పొందాల్సినటువంటి సేవ వాళ్ళు పొందట్లేదు. పైగా వాళ్ళకు ఉన్నటువంటి విద్యతో గర్వితులైపోయి వాళ్ళు, మేము మాకు పవర్ ఉంది, నా నాలుగు మీద వేద మంత్రాలు నడుస్తాయి కాబట్టి నేను నా నాలుగుతోటి ఏ శాపం విధించినా గానీ ఆ శాపం నిజమై తీరుతుంది అని చెప్పేసి మనం ఏది పడితే అది మాట్లాడేసాం అనుకోండి, అది కలి ప్రభావం. ఓకే, ఇదంతా భగవంతుడు వెళ్ళిపోయినందువల్ల ఇలా జరుగుతుంది అని అనుకోవాలి ప్రభుజీ. అప్పటిదాకా బాగా జరిగింది, కలి ప్రభావం స్టార్ట్ అవుతుంది. అంటే ద్వాపరయుగం అయిపోయింది అంటే కలియుగం స్టార్ట్ అవుతుంది, కలి ప్రభావం స్టార్ట్ అయిపోయింది మాతాజీ. కలి ప్రభావం స్టార్ట్ అయిపోయినప్పుడు కలిని మరి ఆపడం అనేటువంటిది ఎవరు సాధ్యం కాదు. ఈవెన్ పరీక్షన్ మహారాజు కూడా కలిని ఆపాలి అనేటువంటి ప్రయత్నం చేశారు, కానీ కలిని ఆపగలిగారా?
అసలు యాక్చువల్గా ఈ అధ్యాయం మొత్తం కూడా ఎందుకు స్టార్ట్ అయింది అని అంటే, ఈ అధ్యాయంలో మనకి కలిని చంపకుండా శిక్షించి ఎందుకు వదిలేశారు అనేటువంటి శ్రీమత గోస్వామిని సౌనకాదృష్టి అడిగినటువంటి ప్రశ్న. కలిని ఇప్పుడు కలి ఎంటర్ అయ్యాడు, ఒక ఆవుకి ఇలాంటి పరిస్థితి ఉంది, ఒక వృషభానికి ఇలాంటి పరిస్థితి ఉంది, మరి ఆవుకి వృషభానికి ఇన్ని బాధలు కలిగించినటువంటి కలి పురుషుణ్ణి చంపేలేదు ఎందుకు పరీక్ష మహారాజు? ఎందుకు జస్ట్ శిక్ష వదిలేశారు? అంటే యుగం రావాలి కదా ప్రభు. అంటే యాక్చువల్గా ఏదైనా మనము వర్షాకాలం ఉందనుకోండి, వర్షాకాలం వర్షం వస్తుందని మనకు తెలియదా? తెలుసు. మనం ఏదైనా చేసి వర్షాన్ని ఆపగలమా? ఆపలేము. కానీ మనం వర్షం యొక్క ప్రభావం నుంచి మనం తట్టుకోవడానికి మనం ఏం చేస్తాం? గొడుగులు అవన్నీ పెట్టుకొని కొంచెం అదే చేస్తున్నారు పరీక్ష మహారాజు. చంపకూడదు, చంపకూడదు. చంపడం అనేటువంటి సాధ్యం కాదు, ఆపలేము వర్షాన్ని, మనం ఆపలేము, అది సాధ్యం కాదు. కాకపోతే కలి ఎంటర్ అవ్వకుండా అందరిలోనూ ధర్మం నిలబడేలా, అందరూ మంచిగా ఉండేలాగా పరీక్ష మహారాజు తన రాజ్య పాలన అనేటువంటిది చేస్తున్నారు. ఆ విధంగా కలిని ఎంటర్ అవ్వనివ్వలేదు. ఓకే, పరీక్ష మహారాజు వెళ్ళిపోయే టైం వచ్చింది కాబట్టి ఆయనకి ఇవన్నీ కలియుగంలో ఎంత వింతలు ఉంటాయి అనేది కొంచెం నగల్లోనే ఉండనిచ్చేటట్టు ఆయన అధికారం ఇస్తారు కదా ప్రభుజీ. అది తర్వాత వస్తుంది మాతాజీ. అదే ప్రభుజీ, ఒక చిన్న డౌట్ ప్రభుజీ. కలి ప్రభావము ఈ ధర్మాచరణ శుచి శుభ్రతను పాటించేటువంటి బ్రాహ్మణుల ద్వారానే ముందు అసలు కలి వాళ్ళలో ప్రవేశించడానికి కారణం ఏంటి ప్రభుజీ? ఎందుకంటే బ్రాహ్మణులు వైశ్యులు శూద్రులని ఇన్ని వర్ణాలు ఉన్నప్పుడు కాస్తో కూస్తో ధర్మాచరణ చేస్తూ మేధావులు అని అనబడేటువంటి బ్రాహ్మణుల ద్వారానే కలి ప్రభావం మొదలు చేయించడానికి భగవంతుని యొక్క ఉద్దేశం ఏంటి ప్రభుజీ? యాక్చువల్గా కలి ప్రభావం వల్లనే, యాక్చువల్గా కలి అనేటువంటిది చాలా ఈజీగా ఎందుకు ఎంటర్ అవుతుంది బ్రాహ్మణుల ద్వారా అంటే, బ్రాహ్మణులకు ఉన్నటువంటి జ్ఞానంతో వాళ్ళు గర్వితులు అయ్యేటువంటి అవకాశం, వాళ్ళకి ఉన్నటువంటి జ్ఞానము ఎందుకు ఉపయోగించాలి, దేనికి ఉపయోగించాలి అనేటువంటిది ఎప్పుడైతే మిస్యూజ్ అయిపోయిందో ఆ విధంగా కలి అనేటువంటిది ప్రభావం అనేటువంటిది వస్తుంది. మిగిలిన వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళ ధర్మాలు చేస్తారు. వాళ్ళల్లో ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు శూద్రుడు శూద్రులా ఉండడం అనేటువంటి దాంట్లో కలి ప్రభావం అనేటువంటిది మనకు కనపడదు. లేకపోతే కొంచెం శూద్రవర్ణం వాళ్ళు చేసినటువంటి పని ఏదైనా సరే ఒకవేళ బ్రాహ్మణుడు చేస్తే తప్పు, కానీ అదే శూద్రవర్ణం వాడు చేస్తే అది తప్పు అవ్వదు. అదే శూద్రవర్ణం వాడు యజ్ఞంలో అర్పించబడినటువంటి మాంసాన్ని తినడం తప్పలేదు, తినచ్చు, తింటే అది కలి ప్రభావం అని అనరు. అదే ఒకవేళ బ్రాహ్మణుడు తింటే అది తప్పు. అంటే పూర్తిగా శుచిగా శుభ్రతగా అన్ని రకాల జ్ఞానంతో ధర్మం నాలుగు పాదాల మీద కేవలం బ్రాహ్మణులో ఉంటుంది, కానీ అది వర్ణం కిందికి వెళ్తున్న కొద్దికి నాలుగు పాదాలు ఉండదు. అయినా సరే కింద వర్ణం వాళ్ళు చేసేటువంటి పని ఆ వర్ణానికి సంబంధించి కరెక్టే అవుతుంది, అది శాస్త్ర నిర్దేశానుసారమే జరిగినట్లు, అప్పుడు కలి ప్రభావం ఉన్నట్లు కాదు. ఎప్పుడైతే అన్ని రకాలుగా కరెక్ట్గా ఉండాల్సినటువంటి వ్యక్తి ఏ ఒక్క చిన్న తప్పు చేసినా కలి ప్రభావం చాలా ఈజీగా బయటపడుతుంది. ఓకే ప్రభు. సో అలాంటి వాళ్ళ నుంచి అంటే ఉత్తమ వర్ణం వాళ్ళు ఏదైనా చేస్తే అది ఉత్తమ పొజిషన్, ఉత్తమమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి ఏదైనా ఒక కర్మ చేస్తే అది ఇంకొకరికి ఆదర్శనీయంగా ఉంటుంది. ఓకే, కలి శూద్రుడితో ఏదైనా చేయించింది అనుకోండి, దాన్ని చూసి బ్రాహ్మణుడు చేస్తాడా? చేయడు. ఎందుకంటే శూద్రుడు బ్రాహ్మణుడికి ఆదర్శనీయుడు కాదు. ఒకవేళ బ్రాహ్మణుడు చేశాడు అనుకోండి ఒక తప్పు పని, అప్పుడు ఏమవుతుంది? బ్రాహ్మణుడు చేసినటువంటి తప్పు బ్రాహ్మణ కులం కంటే, బ్రాహ్మణ వర్ణం కంటే కింద వర్ణాల వాళ్ళందరికీ కూడా ఆదర్శనీయం అవుతుంది. సో ఆ విధంగా కలి చాలా ఈజీగా మిగిలిన వర్ణంలోకి ఎంటర్ అవ్వడం సాధ్యమవుతుంది. అందుకనే టాప్లో ఉన్నటువంటి, అందుకనే మనకి మనం ఎలా ఉండాలి అని అంటే ఫలానా వాళ్ళలాగా ఉండాలి. ఎందుకు? వాళ్ళు చాలా గొప్పవాళ్ళు కాబట్టి. గొప్పవాళ్ళు ఏ పని చేసినా కానీ మిగిలిన వాళ్ళు దాన్ని ఫాలో అవుతారు. కలి చాలా ఈజీగా అందరిలో ఎంటర్ అవ్వాలంటే గొప్ప వాళ్ళలోకి ఎంటర్ అవ్వాలి ఫస్ట్. గొప్పవాళ్ళు ఏం, అందుకనే కదా ఇప్పుడు కృష్ణుడు కూడా అర్జునుడికి ఎందుకు నువ్వు యుద్ధం చేయాలి అని చెప్పాడు? నువ్వు చాలా ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్, నువ్వు చాలా మందికి ఆదర్శనీయుడివి. ఒకవేళ యుద్ధ రంగంలో నుంచి నువ్వు యుద్ధం చేయకుండా బయటకు వెళ్ళిపోయావు అనుకో, నిన్ను చూసి అందరు కూడా అలానే చేస్తారు.
ఎవరు కృష్ణుడు కూడా ఏం చెప్పాడు, నేను కూడా కర్మని ఎందుకు చేస్తాను భూమి మీద అవతరించినప్పుడు అని అంటే, నన్ను చూసి ఇంకొకళ్ళు కర్మలు చెయ్యాలి కాబట్టి నాకు ఏ కర్మ చేయాల్సిన అవసరం లేదు, కానీ నన్ను చూసి మిగిలిన వాళ్ళు ఆదర్శనీయంగా నన్ను భావించి మిగిలిన వాళ్ళు కర్మలు చేస్తారు కాబట్టి. కాబట్టి ఉత్తమ వర్ణం వాళ్ళు చేసినటువంటి కర్మ ఏదైతే ఉంటుందో అది మిగిలిన వాళ్ళకి ఆదర్శనీయంగా ఉంటుంది. సో అక్కడ కరప్షన్ స్టార్ట్ అయిందంటే ఇంక అన్ని వర్ణాలు కరప్షన్ అయిపోతాయి. అసలు మామూలుగా పరీక్ష మహారాజుకి అధికారం ఉంది ప్రభుజీ, నేనేం తప్పు చేయలేదు ఈ బాలుడు ఇలా అన్నాడని శిక్షణ కూడా చేయడానికి వీలుంది. పరీక్ష మహారాజు శ్రీకృష్ణ భగవాన్ భక్తుడు మాది, అదే కృష్ణుడి భక్తుడు, తను తను కావాలి అంటే రక్షణ ఒక క్షణంలో తన మీద పడినటువంటి శాపానికి విమోచనం తెచ్చుకోవచ్చు, తను ఆ శాపాన్ని లెక్క చేయకుండా కూడా ఉండొచ్చు, ఆ శాపాన్ని అంగీకరించాల్సిన అవసరం కూడా లేదు. స్వయంగా కృష్ణుడే రక్షించారు పరీక్ష మహారాజుని తల్లి గర్భంలో ఉన్నప్పుడు. కృష్ణుడు రక్షణ పుట్టక ముందే ఉంది ఆయనకి, కృష్ణుడు రక్షణ ఇప్పుడు ఉండదా కావాలి అనుకుంటే ఉంటుంది, కానీ ఆయన గౌరవించారు. ఒక బ్రాహ్మణుడికి ఇవ్వాల్సినటువంటి గౌరవాన్ని ఇచ్చాడు, బ్రాహ్మణుడి శాపానికి ఇవ్వాల్సినటువంటి గౌరవాన్ని ఇచ్చాడు, పైగా ఇది భగవంతుడి యొక్క నిర్ణయం అనుకున్నారు. భగవంతుడు ఇంకా నా నా పని అయిపోయింది అని అనుకున్నారు, నన్ను తిరిగి తీసుకెళ్ళాలని అనుకున్నారు కాబట్టి నేను ఇప్పుడు ఈ శాపాన్ని స్టార్ట్ అయిపోయింది అనుకో. ఎవరికి కలియుగం స్టార్టింగ్ లో ఇంత దారుణాలు జరుగుతుంటే ఈ మిగతా సంవత్సరాలు ఇన్ని ఉన్నాయి, ఇన్ని లక్షల సంవత్సరాలు ప్రభుజీ ఎంత దారుణంగా ఉంటుంది ఊహించడానికి కూడా లేదు ప్రభుజీ. అసలు ఇంకా అసలు 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 ధర్మం అనేటువంటిది మైనస్ లోకి వెళ్ళిపోద్ది, ఇంకా అంతే మైనస్ పాయింట్ 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 వెళ్ళిపోతుంది. అందుకనే మనకి ప్రభుపాదులు గారు ఏం చెప్పారు అని అంటే, మన ఉద్యమం ఎంతకాలం నడుస్తుందో అంతకాలం ధర్మం నిలబడి ఉంటుంది. మనం మన నాలుగు నియమాలు ఏంటంటే, మన నాలుగు నియమాలు ధర్మం యొక్క నాలుగు పాదాలని కాపాడడమే మన నాలుగు నియమాలు. సో ఆ నియమాలు పాటించేటువంటి వ్యక్తులు ఉన్నంత కాలం ధర్మం నిలబడుతుంది. ప్రభుపాదులు గారు ఇంకా 10,000 సంవత్సరాల వరకు పర్వాలేదు అని అన్నారు. మన అదృష్టం, మన అదృష్టం కొద్దీ మనం కలియుగంలో పుట్టినప్పటికీ, కలియుగం స్టార్టింగ్ లో పుట్టాము, అది కూడా మనకి ఈ యొక్క ప్రభుపాదుల వారు ఇచ్చినటువంటి జ్ఞానం అనేటువంటిది ఇంకా మన అందరిలో మిగిలే విధంగా ఉన్నటువంటి సమయంలో మనం పుట్టాము. ఆ జ్ఞానాన్ని ఉపయోగించుకొని మనల్ని మనం ఉద్ధరించుకునేటువంటి ఒకే ఒక అవకాశం. ఇప్పుడు కనుక దీన్ని ఉపయోగించుకోకుండా మరణించాము అనుకోండి, మళ్ళీ మనం ఏదో యుగం, మళ్ళీ మనం కలియుగం ముదిరిపోయిన తర్వాత మళ్ళీ మనం పుట్టాము అనుకోండి, మనం కావాలి ఉద్ధరించుకోవాలి మనల్ని మనం అనుకున్నా కానీ సరి అయినటువంటి సమయంలో మనము ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. తర్వాత ఈ ధర్మం భాగవతంలోనే, ఈ భాగవతంలోనే వచ్చింది కదా ప్రభుజీ, కలి ముదిరిన తర్వాత ఇంకా రెండో పాదం మూడో పాదం ఎంత నరకం అనుభవిస్తారు. తాగుళ్ళు ఇవి అవి ఇవి తినడాలు ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ. సో ఈ రోజుకి ఇక్కడ ఆపుదాము.